ఎంత మోసపుచ్చావే అమ్మనట ఇట్లా ఆడించటం. ఏమిటా రతమ్మా కూతురు మీద వేస్తున్నావు? చూడన్నయ్య, వీళ్ళ అన్న చెల్లెలు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఎట్లా ఆడిస్తున్నారు. ఇన్నేళ్లు వచ్చినాయి, వాడు ఇల్లు వాకిలి పట్టించుకోకుండా పిల్లల్ని వేసుకుని నాటకాలు ఆడిస్తున్నాడు. ఇంకా కుర్రతనం పోలేదు లేవే, వాడిని కోప్పడేం లాభం? నా సలహా విని వాడికి పెళ్లి చేస్తూ బాగుపడతా. పెళ్ళ గాలికి తిరిగా వాడికి పిల్లని ఎవరిస్తారన్నయ్య? అట్లా బొత్తిగా తీసే మాకవే, వాడికి కావాలంటే మా చిట్టిని ఇస్తా లక్షణంగా. నువ్వు ఒప్పుకో, చేసేద్దాం. అమ్మ ఒప్పుకుంటే ఏమైనట్టు? అన్నయ్య పెళ్ళే వద్దంటున్నాడుగా. అవునన్నయ్య, అమ్మడికి పెళ్లి కాందే వాడు చేసుకోట. నా మాట విని అమ్మడికి కూడా ఓ సంబంధం చూసి పెట్టు, ఇద్దరికి కలిపి చేద్దాం. అదేమిటే రతమ్మ, ఇంత తెలిసిన దాన్ని నువ్వు అట్లా మాట్లాడతావు? దీని పెళ్లికి వాడి పెళ్లికి ముడేమిటే నాకు తెలియగలుగుతాను. అమ్మడికి సంబంధం కావాలంటే నేను కుదురుస్తాను. రేపు వాడిని మా ఇంటికి పంపు, పిల్లలు చూసిస్తాడు. అసలు వాడు పెళ్లి చూపులు కంటే మీ ఇంటికే రాడుగా. అయితే చిక్కేనే. సరే, నువ్వు ఒక పని చేయగల రతమ్మ, అమ్మడికి సంబంధమైన నెపం పెట్టి రేపు వాడిని మా ఇంటికి పంపు. వాడు వస్తే మిగతా వ్యవహారాన్ని చూసుకుంటాను, సరేనా? అలాగే అన్నయ్య. వింటున్నావు మామయ్య, వేస్తున్నావా? అల్లరి చేయకుండా తిండి తినండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అదిగో అన్నం, అదిగో లడ్లు. లడ్లు ఉంటే అన్నం ఏంటి కక్క? అంతేనే అబ్బా, ఏదో ఒకటి తినండి రా. అమ్మ నిద్రపోయేదాకా కదలొద్దు, అసలే కోపంగా ఉంది తెలుసా? అట్లయితే చచ్చినట్టు ఇక్కడ పడుకుంటాం. కొట్టలేవు. ఎందుకే వాసిలు కట్టంగా కూర్చున్నా? ఎందుకో కనుక్కో, చూద్దాం. నాకు తెలియదే, నువ్వే చెప్పు. రోజు వాళ్ళని ఇంటికి చేరుస్తున్నావు కదూ, ఇవాళ ఎట్లా చేరుస్తావో చూద్దామని. నేను నువ్వు చేరనివ్వకపోతే వాళ్ళు రాలేరా? ఏ చూస్తాగా. ఏమిటా తప్పుడు? ఏమిటిలే, నీకెందుకు నువ్వు పడుకో, నేను పోయి చూసి వస్తాను. అమ్మా పోయి 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 పోయి. ఏది ఏది నన్ను చూడే? మా అమ్మ ఎందుకు లేదే, నువ్వు ముందు అడలే. అమ్మా అమ్మా అమ్మా. నాకు తెలుసులేరా రాజు, ఇదంతా సిచింద్రి గారు చేస్తున్నాడు. వాడి మూలానే నువ్వు చెడ్డావు. ఎక్కడ్రా కుర్రకుంక? చూడు పెద్దమ్మా, నువ్వు నన్ను ఏమన్నా తెచ్చిగానే కుర్రకుంకలు మట్టుకు చెట్టదు. మీరు కుర్రకుంకలు కాక ఏమిట్రా, పెద్దవాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటారు, ఇల్లు చూసుకుంటారు. వల్ల కాకపోతే ఊరైన నాకెందుకు? నేను రేపొద్దునే కాశీకి పోతున్నా. నిన్ను తీసుకుపోకే, నేను ఒక్కదానే చక్కగా పోతాను. చేస్తావా? అయితే రేపు పొద్దున్న గోవింద్ మా ఇంటికి వెళ్ళిరా, అమ్మడికి ఇదో సంబంధం చూస్తానని చెప్పాడు. చూసి రావడం అమ్మా. ఏమిటని అలరి? Thank you.
అంత ఆడాలి పని మనల్ల కాదు. ఈ మాత్రం చిక్కేది లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుని బావా. చేసుకో పని చేసుకోవచ్చు, మరి ఎవరిని చేసుకుంటావే? మా అమ్మ నాన్న ఎవరికి ఇస్తే ఆయన చేసుకుంటా. నిన్ను చేసుకుని ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా, పోటీ ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా, పోటీ ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. తిట్టెమ్మాను నా భార్యో, నువ్వు పుట్టిందే నా కోసం, మీసం పెట్టిందే నీ కోసం, పల్టీ కొట్టేదే మన పెళ్లి కోసం. ఎవడొస్తాడో చూస్తాగా, పోటీ ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. ఎవడొస్తాడో చూస్తాగా, పోటీ ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. దిగి 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 దింపం, దిగి 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 దింపం, దిగి దిగి దింపం, దిగి దింపం, దిగి దింపం, దిగి దింపం, దింపం, దిపం, 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 దిపం. ఏం చేస్తానా, రాణి చెబుతా, పుత్తి పడతా, ఎత్తి కొదేస్తా, గోడవతల ఇసిరేస్తా అంతే. భీమన్నకు కోపం రాదు, వస్తే తిరిగేదే లేదు. ఎవడొస్తాడో చూస్తాగా, పోటీకి ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా, ఎవడొస్తాడో చూస్తాగా. నీ దూరం పాడుగాను, నీకోసం ఊరంతా వెతికి చస్తుంటే ఇక్కడ కూర్చున్నావా? పద పెళ్లి వారు వచ్చి వెళ్ళే. సుఖమత్తావు, నేను ఇప్పుడే చెప్తున్నా, చిట్టుకి పెళ్లి చేసావంటే బాగోదు నాకు. అసలు మంచోడు గారు మంచోడు కోసం మంటలోదు, నాకే నా కూతురు నా ఇష్టం వచ్చాడు తెచ్చి పెళ్లి చేసుకుంటా, నీ పెట్టడం ఏమిటి? నా పెట్టడం లేదే, మరి చిట్టు పుట్టినప్పుడు మా అమ్మతో ఎందుకు చెప్పారు నాకు ఇస్తానని? చెప్తాను, నాకు దొరకడని దొరుకుతాయిలే. ఎవడొస్తాడో చూస్తాగా, రోజుల్లో నేను ఆడుపురు నాపురు ఏరాలి అంతే. నేను అసలు మంచోడు గారు ఎందుకే ముస్తా, నేనేం పెళ్లి చూపులు పోతున్నానా ఏమన్నానా? అదేమిట్రా, ఈవిడొచ్చిన అబ్బాయివి ఎక్కడికి వెళ్ళినా కాస్త పెళ్లి కొడుకులాగానే వెళ్ళాలి. అవునన్నయ్యా, లేకపోతే ఆడపిల్లలు నవ్వుతారా? నవ్వడానికి ఈవిడలో నన్ను అడిగిన వాళ్ళు ఎవరే, అందులో గోవింద బాబు కూతురా, నవ్వితే నవ్విందిలే. అలా అంటే ఎలా మాస్టారు, మనం ఒకటి చేతి మాత్రం ఎందుకు నవ్వించుకోవాలి? నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది. ముందు చింతకండి. ఎందుకు లేదా? మీరే నా పెళ్లి సంబంధానికి వచ్చింది అయితే మర్యాదగా వచ్చిందని నడవండి. మా సంగతి తెలుసుగా? తెలుసు తెలుసు, మా సంగతి తెలుసుగా నీకు. రండి మేస్తారు, ఏం చేస్తాడో చూద్దాం. ఊరుకోరా నువ్వు ఏమిటి పెద్దానికి? చూడు దేవన్న, మన మన స్నేహితులం కదా. అదంతా వెనక, ఇవాళ నుంచి నువ్వెవడో నేనెవడో. అదేమిటి దేవన్న, కొత్తగా మాట్లాడుతున్నావు? మా అమ్మే గోవింద్ మాతో మాట్లాడమంటే వచ్చాం పోనీ కదా. ఇదిగో మీ అమ్మ చెప్పేది, మీ అమ్మ చెప్పేది, ఈ గీత దాకా అడిగిపోతాడడానికి వీల్లేదు అంతే. పెడితే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా, ఒంటి పుచ్చు గోడతో పారేస్తా. పారేస్తానా మన ఏది పారే? గీద్దాటు మరి పారేస్తానో లేదో, అందు ఒకటే నాలిక. ఊరుకోరా, సున్నపు పెడతాకి నువ్వేమిటి? ఇదిగో ఏమన్నా ఇప్పుడు వెళ్ళి వచ్చేస్తాం. ఎంతసేపు కూకుంటాయా మరి? మొగాడు అయితే దాటు, దాటి చూడు తేలుద్ది. నిజంగా అమ్మతోడు? అమ్మతోడు. శిశ్రి ఏమిటి కలభ? పంతులు నీకెందుకు, నువ్వు ఊరుకో మర్యాద చెప్తున్నా, మేమేం తెలుసుకుంటాం. నువ్వు పారేయలేకపోతే చౌతో కోయించుకుంటా. సయ్యనా? సయ్యగా సుయ్యనుకున్నావా? అయితే నువ్వు ఈ గీత ఉండాలి.
అది కనుక్రమని పంపింది. సరే ఆ సంబంధానికి ఏం లేవోయ్, మేము చూసుకుంటాం. ముందు నీ సంగతి చూడు. నా పెళ్ళికి ఇప్పుడు తొందర వచ్చిందిరే మావ. తొందర లేదట అబ్బాయి, నాటకం అంటారు నాటకం. అదేదో ఇప్పుడే తేలుస్తా. మా తేల్చాలేవా మునగాడివి. అసలు నువ్వు ఇంటికి వచ్చా అక్కడికి? ఏదో ఒకటి తేలంతా నేను పోతా ఇక్కడి నుంచి. పోకపోతే అఘోరించు. చూడు రాజు, వాడు దున్నపోతు, వాడి మాటలు ఏం పట్టించుకోకండి. మేము పట్టించుకుంటామా? మాకు ఏదవాళ్ళట్టుగా కూడా లేదు. ఇక మేము వస్తాం మామ. పోవచ్చులేవో, తొందర ఏమిటి? ఏమే చూశావుగా పెళ్లి కొడుకుని? సరేనా, పెళ్లి కొడుకుని చూసేదేంటి? తప్పు తప్పు, పెళ్లి కూతుర్ని చూడాలి. కానీ నేను పెళ్లి కూతురు చూడడానికే మిమ్మల్ని పిలిపించింది. మీ మాస్టర్కి నచ్చిందేమో చెప్పు. ఏం నచ్చటం లే, ఇంకా కొంచెం నాజుగ్గా. నీ మొహానికి నచ్చుకోలేదురా? వాడి మాటకి వెళ్ళే మామ, నచ్చుకుని ఉంది. నచ్చకం చేస్తుంది. నచ్చింది 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 అది అబ్బాయి. నచ్చుద్దిలే, బయటికి రా. ఒరి దున్నపోతా, నువ్వు పోవతలకి. సరే నాయన, నీకు నచ్చిందిగా. మిగతా విషయాలన్నీ మీ అమ్మతో మాట్లాడి ఏర్పాటు చేస్తానులే, మీరు పోదండి. అది కాదు మామ, అమ్మడి పెళ్లికి అంటే. సరేలే ఓయ్, అమ్మడి పెళ్లి చోటు చేసుకుంది కానీ నీకు తొందరే ఉంది. తొందరలేదే, ముందు బయటికి రండి. నీ చేసి పంపుతా పెళ్లి. మన ఉద్దేశాలు పెళ్లి, చావు బయటికి. ఎందుకు పోవాలి? ఆళ్లే పొమ్మను, గుండెలు ఉంటే. రండి నాయన రండి, దొడ్డిదారిని పొందుతాయి. ఆ ముద్దాడుతో ఎందుకులే, ఈ ఊళ్ళో ఇంతమంది తెచ్చారు, వీడికి సావు రాలేదు. పట్టాడు మా పంపకు తెయ్యలే. పదండి పదండి. మళ్ళీ పెళ్లి మరి తెచ్చామంటే దేశాలు మీ పోతాను. అంతే పెద్దమ్మా, మళ్ళీ ఇంటికి రా, సినిమా కంపెనీలో చేరిపోతాం. నువ్వు ఊరుకోరా బాబు, నీకు దండం పెడతాను. చూన్నాయన, నాకు బుద్ధి వచ్చిందిగా, ఇక ఎక్కడికి పోమ్మన్ను. సరేనా? చూసావటే రత్తమ్మా, మీ వాడికి ఎంత భయమో. ఆ ముద్దాన్ని చూసి బెదిరిపోయి వచ్చాడే, మళ్ళీ వచ్చా ఇక్కడికి. నాకు నీ కూతురు వద్దు, కుమ్మరం వద్దు. చూసావటే రత్తమ్మా, చూసేది లేదు, గీసేది లేదు. మేము అసలు పెళ్లే చూసుకోం. అంతే, మేము బ్రహ్మచారం. ఊరుకరా, నువ్వొకడివి. వాడి పెళ్లి సంగతి ఆనకు చూసుకోవచ్చు, ముందు అమ్మడికి ఏదైనా సంబంధం చూసిపెట్టానయ్యా. మా బాగా చెప్పావే రత్తమ్మా, నా కూతురు లేని తొందర నీ కూతురుకు వచ్చిందటే. ముందు మన సంబంధం కుదిరితేనే నేను అమ్మడికి సంబంధం కుదిర్చేది. నువ్వు కుదరచకపోతే కాగేదేమీ లేదులే. నీకెందుకమ్మా, అమ్మడికి సంబంధం నీకు కుదురుస్తాగా. చూసావటే రత్తమ్మా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడన్నారు పెద్ద. నా అంతటి వాడిని నేనే ఆడపిల్లకి పెళ్లి చేయలేక సతమతమవుతూ ఉంటే ఇక ఈ కుర్రగుంతలడే సంబంధాలు గురించుకొచ్చేది. అదిగో ఆ మాట అన్నామంటే బాగుండదు. చూసారు మాస్టరు ఎంత మాట అన్నాడో, కుర్రకుంకలట కుర్రకుంకలు. ఇక మనం ఊరుకోకూడదు. అయితే చూసుకోవమ్మా, అమ్మకి సంబంధం కుదరచందే మళ్ళీ మేము ఇంట్లో అడిగిట్టు ఒట్టు. అంతే పెద్దమ్మా, అక్కడి కలిసి అసలు మాస్టర్ పెళ్లి కంటే మళ్ళీ నేను ఇంట్లో అడుగుతే నా కాళ్ళు ఎరుగుడు. ¶¶
చేసి చూపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం. బందర్ నెల్లూరు హైదరాబాద్ జిందాబాద్ మద్రాస్ విద్రాస్ మదనం చేసే సెహబాద్. బందర్ నెల్లూరు హైదరాబాద్ మద్రాస్ విద్రాస్ మదనం చేసి అవసరమైతే ఎంతైనా సరే అడిగిన కట్నం మొహాన వేసి పెళ్లి చేసి చూపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం. వాచి గొలుసు ఆటమైన క్రాపింగ్ కరెల్స్ కోటు పంటాం, వాచి గొలుసు ఆటమైన క్రాపింగ్ కరెల్స్ పెళ్ళపెళ్ళలాడే పెళ్లి కొడుకుని జబర్దస్తిగా పట్టుకు వచ్చి పెళ్లి చేసి చూపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం. బజ్జి బోండా బర్ఫీ లడ్డు గారే బూరే ఇడ్లీ పెసరెడ్. బజ్జి బోండా బర్ఫీ లడ్డు గారే బూరే ఇడ్లీ పెసరెడ్. గంగాలాలకు కాఫీ పోసి దుమా దుమాగా బిందులు చేసి పెళ్లి చేసి చూపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం. రంగు రంగుల పూసల పల్లకి రంగు రంగుల పూసల పల్లకి తాషా మరపా తురు తురుకు భజంత్రీలతో బాకాగా భజంత్రీలతో అవల్ రైటుగా ఢంకా కొట్టి పెళ్లి చేసి చూపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం, మేమే పెళ్లి పెద్దలనిపిస్తాం. ఉండ్రా, ఇదేదో కోటకొళ్ళిలో ఉంది. రండి మేస్టారు, మీకు ఎప్పుడు ఒకటే ఆకలి. నాకేం డబ్బు తగ్గలేదురే. తగలేదా? ఇంకా నయం ఇది వట్టి అలర్ది. ఇంటికి వచ్చిన పెద్ద మనుషులంటే ఇట్లా చేసేది. దీన్ని ఎవరు చేసుకుంటాడో గాని వాడిని ముప్పు తెప్పులు పెట్టి మూడు చెరువులు నీరు తాగిస్తుంది. అబ్బే, చిన్నప్పుడు ఆడపిల్లలంతా ఇంటే లేవా, పెళ్ళైతే పోతుంది. దాని మొహం కూర్చోండి ఆయన, కొంచెం ఆలస్యం అవుతుంది భోజనానికి. సరే గాని మీరు ఏం పని మీద వచ్చారు? నేను పెద్ద పని మీద వచ్చావా? పెద్ద పని ఏమిటి? తప్పు తప్పు, బ్రహ్మాండమైన పని. పెళ్లి సంబంధానికి వచ్చాం. అట్లాగా నాయన, చూడు ఇది పైకి అల్లర్దిగా కనిపించిన ఇంట్లో పనులు బయట వెచ్చాలు అన్ని ఇదే చేసుకుంటుంది. దీనికి అమ్మ నాన్న లేరు, అన్ని నేనే. ఎవరినైనా మంచివాణిగా చూసి ఇంట్లో పెట్టుకుందామా అని. అది కదవా, మేము మా పెళ్లికి రాలేదు. చెప్పనండి మాస్టర్, మనం చేసుకోపోతేనే విందా. వింటట నాకు అసలు పెళ్ళే వద్దు. అసలు నిన్నెవరు చేసుకో కూర్చున్నాడు లేదా ఇక్కడ? ఏం చేసుకోబోతే నాకేం దిగులా, చక్కగా ఇంట్లోనే ఆడుకుంటుంటా. అట్లాగా నాయన, ఈ ఊళ్ళో వెంకయ్య గారికి ఓ అబ్బాయి ఉన్నాడు, అతడికి చాలా సంబంధాలు వచ్చిపోతున్నాయి. మీరు వెళ్ళి కనుక్కోండి, ఏమైనా కుదురుతుందేమో. వారు ఇల్లెక్కడవ్వా? ఈ వీధి చివరికి వెళ్ళి కనుక్కోండి, తెలుస్తుంది. భోజనానికి మాత్రం ఇక్కడికి రండి ఆయన, ఉండొట్టే పెడతాను. అట్లాగేవా. రే శిశింద్రి, సోత్రాలు ప్రెసిడెంట్ల కెరుకే, ప్రెసిడెంట్ల గోత్రాలు మంత్రుల కెరుకే, మంత్రుల గోత్రాలు. ఇక్కడ వెంకయ్య గారి ఇల్లు. ఇక్కడ వెంకయ్య గారి ఇల్ల, రండి చూపిస్తా.
బాబుగారు చూస్తే ఏదో పెద్దవాళ్ళతో వ్యవహారంలో ఉంది. జాగ్రత్త, తెలుగు తక్కువగా మాట్లాడుతూ. అట్లయితే నేను అసలు మాట్లాడనే మాట్లాడను. చూడుదోరా, ఈ చిన్నదొరలు ఎంకయ్య గారిని అడుగుతున్నారు. మనూరు వచ్చి ఇంకో ఇంటికి పోటమా? ఎంత నామోసి. అవునోయ్, ఎట్లా పోతారు? ఎవరు తాతదారు వచ్చేది, కలెక్టర్ వచ్చేది, ఎవరు వచ్చేది? ముందు మన ఇంటికి రావాల్సిందే, ఫోన్ చేసుకోవాల్సిందే. కూర్చోండి. అది కాదండి. అది కాదేమిటి? ఇన్సల్ట్ మన మాట గారు చెప్పడానికి వెళ్ళేది. కూర్చోండి. మేము వారితో కొంచెం పనుండి వచ్చామండి. వార్త ఏం పని? ఈ ఊళ్ళో ఏం పని ఉన్నా మనతో ఉండాల్సిందే. ఇంకోళ్ళతో ఉండడానికే వీలేదు. వారింట్లో ఒక అబ్బాయి అన్నట్ట. మా చెల్లెలు పెళ్లి సంబంధం కోసం వచ్చాం. ఈ భాగ్యానికి ఇంత దూరం రావాలా? నాకు మాట మాత్రం కబూర్ చేస్తే సరిపోయేదిగా. లగ్నం పెట్టి పంపేవాడిని. మాకు తెలియదండి ఆ సంగతి. తెలీదు? ఎక్స్ జిల్లా బోర్డు మెంబరు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, భూపాటి ఏంటంటే తెలీదా? ఇన్సల్ట్. మంది ఎవరు? గాడపడ్ డిపిడబ్ల్యూ ఓవర్సీర్ రామనాథం గారి అబ్బాయిలండి. ఏమిటి ఆ సంగతి చెప్పావు కావు? మీ నాయన బతికుండగా ఎప్పుడు మన ఇంటికే వచ్చేవాడు. రే అపనా, పోయేదాకా నడిపించురా. ఏ ఆరు అబ్బాయికి మనం కుదిరింది కదండి. కుదిరింది పోనీ, ఇప్పుడు మిగిలిపోయింది ఏముంది? మన చుట్టుపక్కల ఇంకేమీ సంబంధాలు లేవుట. లేకేం దొరా, లెక్కలేనన్ని. దొండపాటో చంచయ్య గారు కొడుకుంటాడు. ఎప్పే బోడి ఎప్పే, అది ఒక సంబంధమే. గడ్డిపాళ్ళు చలమయ్య గారి మనవడు ఉండాడు తరా. బియ్యే బియ్యే మొండమోపి బియ్యే. అటైతే ఆ ఊళ్ళోనే వెంకటపతి గారి అబ్బాయి ఉంటాడు. బియ్యే బియ్యలు అది నాకు తెలుసులేవా దొరా. ఆయన బోడి కట్ట పడుతుంటాడు. బోడి కట్నం కట్నం ఏముందిరా, నోటు రాసి పారా. అసలు వెంకటపతి మన మాట తీసేయటమే. సరే ఇంకే ఆ సంబంధం ఏర్పాటు చేస్తాను. స్నానానికి లేవండి. ఎందుకులేండి, మేము పోట్టుకుండా మించి పెడతాం. ఏమిటి ఎవరొచ్చి మా ఇంట్లో భోజనకుండా ఫోటో కూడా మించి కట్టవా? ఇన్సల్ట్. రే శ్రీశైలం. తాంబూలం వేసుకోవడానికి సందేహిస్తారు ఏమిటో? మా ఇంట్లో మహామహా ధరలే వేస్తున్నారు, మీరేమిటి? వేసుకోండి. మా మాస్టరు బ్రహ్మచారులండి, తాంబూలం వేసుకోరు. బ్రహ్మచారా? అరే ఇంకా పెళ్లి కాలేదా? ఇన్సల్ట్. నిక్షేపం లాంటి వాడివి, నీకు పెళ్లి కాపాడు ఏంటో? సచిన్ మీ నాన్నకి నాకు కూడా అవమానం. కావాలిస్తే మా అమ్మ ఇస్తాను, చేసుకో దర్జాగా. అది కాదండి, మా చెల్లెలు పెళ్లి కాందే నేను చేసుకోవద్దు అనుకున్నాను. మీ చెల్లెలు పెళ్లి నేను చేస్తాను తిరిగా? నా మాట మీద నమ్మకలేదు? ఆ పెళ్లికి ఏదైనా కట్నం కట్టిన కలిస్తే నేను పారేస్తాను. ఇంకా నీ అభ్యంతరం ఏమిటి? ఏమో పెద్ద మనిషి, నువ్వేం మాట్లాడవు. అవునండి, నా మటుకు నాకే అభ్యంతరం కనిపించడం లే. మహారాజునా తీసుకోవచ్చు. అది అలా చెప్పు. కాదు లేదు, గిది లేదు, ఎలాంటా పెళ్లి చేసుకోకుండా పిల్లనిస్తానంటే లక్షణంగా చేసుకోక. రే అపరా, పొద్దునే పోయి పురోహితం ఇస్తురా, లగ్నం పెట్టించేద్దాం. పక్కనే చాలు ద్వారా పోయి లక్షంగా పడుకోండి. పండి, అది ముందు పోయి పడుకోండి.
జగాలను ఊగించిన మా ఊర్వ శివా యుగ యుగాలుగా జగ జగాలను ఊగించిన మా ఊర్వ శివా అందరి ప్రేయ శివా చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణికి నమస్తే 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 చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణికి నమస్తే నమస్తే నమస్తే. అయ్యా ఇక్కడ అమ్మ అక్కడ ఇద్దరికి పొత్తు ఎక్కడ ఇక ఇద్దరికి పొత్తు ఎక్కడ ఇంత వలచినవని తను కులుకన చేతువ నరుడో పావరుడో ఇద భూగన్నలవుగా శాపమిడద రాజనుడా అర్చనుడా అదరించెదవా బెదరించెదవా దొరకని దోయి వదలకు మోయి కాయి తీరేయి అంతే నోయి నను విడకోయి అంతే నోయి నను విడకోయి ప్రియ ప్రియ కా ప్రియ ప్రియ కా ప్రియ ప్రియ కా ప్రియ 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 హా ప్రియ ప్రియ హా ప్రియ ప్రియ కా ప్రియ ప్రియ నేను నిద్ర పెట్టపోతొచ్చావు అంతే. చేతిలో లేకుండా చెప్పిన మాటలు అబద్ధాలు కాకేమవుతాయి?
ఆయన దగ్గర డబ్బు ఉంటే ఎంతైనా ఇస్తాడు, కానీ లేదుగా. ఆయన ఆస్తంతా ఈ ఇంటికి, ఇంటికి వచ్చిన అతిథులకి, కుటుంబ గౌరవానికి ఖర్చు పెట్టేశాడు. ఇక ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకనే నా పెళ్లి కాలేదు. వచ్చే సంబంధాలు ఎన్నో తిరిగిపోయినాయి. మీరు నా మాట విని వెళ్ళిపోండి. మా నాన్న లేవకముందే. ఓ అట్లాగా? నేను వెళ్ళకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? ఏం చేస్తాడా? ఏం చేస్తాడా? పెళ్లి చేస్తాడు. ఇంతే కదా, చేయని చేసుకుందాం. నీకేమైనా అభ్యంతరం? సావిత్రున భలే మంచిది మాస్టరు. అమ్మ కన్నా అక్క కన్నా మీకన్నా చాలా మంచిది. అరే నాకన్నా ముందే లేచి కూర్చున్నారే. తప్పు మొహాలు కడుక్కుని కాకు తాగండి, మళ్ళీ పురోహితులు వస్తాడేమో. సరే, అట్లాగే మా అమ్మకు కూడా కాస్త కబురు చేయండి మామగారు. అట్లాగే ఏమను మామగారా? అరే గోడ పాడిపోయి వీళ్ళ అమ్మగారిని వాళ్ళు చూస్తురండి. నేను పోతా లేదారా? మనం టౌన్ పోదాం లేదా? సామాన్లు తీసుకోవాలి. అవును అమ్మగారు, లగ్గం కూడా పెట్టేశారు. మా ఇగోర్ సంగతి తెలుసుగా మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. సరేలే నువ్వు పద, బయటకు వెళ్ళి కూర్చో. చూసావు గారు అత్తమ్మ, ఇంత జరుగుతుందని వాళ్ళు బయలుదేరినప్పుడే అనుకున్నానే. ఎంత మోసపోయారు, ఎంత మోసపోయారు. ఇందులో మోసమే ఉందన్నయ్యా. బియ్యన్న గారి సంబంధం పెద్ద సంబంధమేగా. మా పెద్ద సంబంధం వాడి దగ్గరే ఉంది ఆ కొంప తప్ప. కానీ తాకట్టు పెట్టాడు. సరే ఇప్పటికి మిగిలిపోయిందా లేదు, నా మాట విని వాళ్ళని పిలిపించు. మన అమ్మాయి నుంచి గుట్టుగా పిలిచేసేద్దాం. పోనీలేనయ్యా, వాడికి అక్కడ రాసిపెట్టుంది. ఇప్పుడు ఏం చేస్తాం? రాతేమిటే రాత. అన్నయ్య అదృష్టవంతుడు కనుకనే ఆ సంబంధం దొరికింది. చూసావటే రతమ్మ, చూసావటే. నా సంబంధం కంటే మంచి సంబంధం ఒకటే అది. నా కూతుర్ని చేసుకుంటే ఎంత బాగుండేది. నా ఆటంకం వచ్చేదిగా. ఏదో దాని మాటలకేం లేనయ్యా, రేపు నువ్వు కూడా మాతో రావాలి. మాకు వేరే మగదికి ఎవరూ లేదు. నాకే కనిపిస్తుంది లక్ష పనులు. అది కాదు రేపు కోట్లో వాయిదా. నేనే కలుస్తా. మా మావ మరీ చుప్పనాచాలే పెద్దమ్మా. శుభకార్యాన్ని రమ్మంటే వస్తాడా? నీకెందుకు, నేను వస్తాలే. ఓడ్రాపు తీయ రానాయనా. అరికదు, మీతో కాస్త మాట్లాడాలి. ఇప్పుడేం మాట్లాడండి, పెళ్ళయ్యాక మాట్లాడుకోవచ్చు. ముందు వెళ్ళండి. ముందుగానే మాట్లాడాల్సిన వ్యవహారం ఇది. అయితే తెల్లారాక మాట్లాడుకోవచ్చులేండి. అది నిజమే. ఇదిగో చూడు.
ఉత్తరం చదువుకోలేదా? నాకు చదువు రాదుగా. ఓ అదా సంగతే, ఇంతమందికి చదువు చెప్పిన పంతులు భార్యకే చదువు రాలేదంటే ఎక్స్ ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ నాకు, ఎక్స్ జిల్లా బోర్డు మెంబర్ మీ నాయనకి ఇన్సల్ట్. రా చదువు నేర్పాను. ఏదో మీ పుణ్యాన వాడి పెళ్లి కాస్త అయిపోయింది. ఇక దీని బరువు ఒకటి ఉంది. ఇది కూడా వదిలించుకున్నానంటే నాకు ఇంకా దిగులు విచారము ఉండదు. ఓ అదంత పని మన చేతిలో చేసేస్తాను చెప్పానుగా, రేపే వెంకటపతి గారి సంబంధం కూర్చుకొస్తాను. ఆడపిల్లని ఎక్కించొచ్చా? తప్పు కదూ. మరి మగపిల్లని ఎక్కించొచ్చా? గొగ్గిపళ్ళని మరి నీవి గొగ్గిపళ్ళు కాదేమిటి, ఇది పోతున్నారు కదా. చూడు పిల్లన్న కస్తది అయ్యా అంత చెయ్యాలే. ఎక్స్ జిల్లా బోర్డు మెంబర్, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తూపోటి వియన్న గారు. వియన్న గారా? రండి రండి, దయచేయండి. అప్పుడే ఓట్ల క్యాంపస్ మొదలు పెట్టారా ఏమిటి? ఇంకా లేదు లేవయ్యా, భయపడకు. అయినా ఇప్పుడు సీట్లు పెరిగాయిగా, ఎంత ముందర నిలబడొచ్చు. మా తిరుగుకాక నేను నిలబడుతున్నాను, మరి మీ తిరుగుకాక నువ్వు నిలబడకూడదు. బలే చెప్పారు. మీరెక్కడ, మీ పొరుగు పడి ఎక్కడ, మీకు నాకు సాపత్యం అది. చాలా కూర్చోండి, పురాణం చెప్తాను ఇందుకని. పురాణానికి ఏం తొందరలేండి, మీతో కొంచెం పనులు వచ్చాను. పనికి ఏం తొందరలేండి, ముందు పురాణం విందాం. ఎవరి ఇతను? మీ వాడేనా? మనవాడే. భలే అసలు చూడు, వీటి సంగతి తర్వాత చెప్తా గానీ, మీ అబ్బాయికి ఇప్పట్లో పెళ్లి చేయదలుచుకోలేదా? ఏ మనం దలుచుకుంటూ పెళ్లిళ్ళు అవుతాయండి బ్రహ్మనాథం దగ్గరి. ఇంతకు పిల్ల ఎక్కడ? అదే ఎక్కడో కాదు, మా అల్లుడు చెల్లెలే. వాళ్ళ వంశం సాంప్రదాయం వేరే అడగాల్సిన పని లేదు. ఇక అంద చందాలంటారా? అదే అందాలే చేసుకుంటామండి, కురుక్కు తింటామా? అయితే నా మటుకు నాకు పరువు మర్యాదలు చోటు చేసుకోవాలి ఉంది. ఏమిటి మాకు పరువు మర్యాదలు ఏమంటావా? ఇన్సల్ట్ ఇన్సల్టే ఏమంటానండి, అందుకేగా మిమ్మల్ని కూర్చోమండి. కూర్చోండి కూర్చోండి. చూడండి మా అబ్బాయి నలుగురులో తిరిగేవాడా, కొంచెం ఘనంగా చెప్పుకోవడానికి. కట్నం కావస్తే పుచ్చుకోమనండి, అది ఇంత భాగ్యం మన చేతిలో ఉంది. ఇంతకీ ఎంతగా ఉంది ఏమిటి ఉద్దేశం? అదే ఎంత ఏమిటండి, డబ్బు శాశ్వతం ఆ మాట బంధం ఉండాలి కానీ వాడి అంతస్తు అది చూసి ఏదో మీరే ఆ ముక్క కాస్త సెలవిస్తే. అది ఏం చాలా సాల్టానికి మిత్రమే ఉందండి. కనకాద్రి సమాన ధనంపు కలిగిన ఆశకు మేర లేదు అన్నాడు భాస్కర్ శిరగారు, కాబట్టి మీరే. అయితే 15,000 చేసుకోమండి, డబ్బు శాశ్వతమా మాట అబద్ధం ఉండాలి కానీ. బెస్ట్ బాలవాక్యం బ్రహ్మవాక్యం ఉన్నారు, వాడి మాట ప్రకారం పోనిద్దాం. అలాగే అలాగే, ఏదో మిగతా లాంఛనాలు కూడా సక్రమంగా జరిగేట్టు చూడండి. మనం మనం పెద్ద పురుషులం, అందుకనే ఒకరికొకరు టోపీ వేసుకోకూడదు. ఆరిపిడుగా మనం టోపీ వేయాలంటే మాత్రం వెంకటపతి పడతాడరా? అది మాత్రం నిజమండి, నా జన్మలో ఎప్పుడు నేను ఒకటి చేతిలో టోపీ పడలేదు. ఇక ముందు కూడా పడడం నేను హామీ ఇస్తున్నాను, సరేనా? పురోహితుని పిలిపించండి, తాంబూలాలు పుచ్చుకుందాం. Thank you.
వాగి వాగి నా నోరు పట్టలే కానీ ఏం ప్రయోజనం? చూడవత్తమ్మా, ముండమోపైన కూతురు కట్టుకుని సంబంధం తీసుకొచ్చింది. మళ్ళీ మాట్లాడుతూ ప్రయాణం ఎవర్తనం తిరుగుతాం. ఏమే ఎవర్తన కాక, ఇళ్ల రకంగానే పండగ అయిందా? మన చిట్టికి పెళ్లి కాకుండా ఆ రత్తమ్మ తన కూతురు పెళ్లి చేసుకుని చూస్తాను. చూస్తా కూడా కళ్ళు కొట్టుకుంటావా? నాకేం కర్మే? ఆ రత్తమ్మ కూతురు పెళ్లి పడగొట్టి ఆ అబ్బాయికే మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు ప్రైవేట్ గోవింద్ అయ్యే కాదు. చూసుకో మన ప్రతాపం. ధ్రువంతే రాజా వరుణా, ధ్రువంతే వో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. దేవీం వాజమజనజంత దేవతాం విశ్వరూపా పదవో వదంతే, సానో మంద్రే నమోర్జం దుహానా ధేనుర్వాగస్పాను పసుష్ఠుదైతో సుమహోత్తన గృహంతో సుమహోత్తమస్తో సుప్రతిష్ఠితమస్తో. తదేవ నగ్నం సుజినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే అంగ్రయుగం స్మరామి. సుమహోత్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన. పెళ్లి కొడుకు తండ్రి గారు తండ్రిగలండి. తమ కీర్తిని మా ఊరంతా మా ఘనంగా చెప్పుకుంటున్నారు. మీరు ఎంతటి మహానుభావులు కాకపోతే ఈ రోజుల్లో కట్నాలేమి పాడకుండా పేదవాళ్ల పిల్లలు ఎవరు చేసుకుంటారు చెప్పండి? పేదలు అనేది వృత్తి చేసుకోవడం ఏంటి? మాకు 15,000 ఖర్చు ఇస్తామనుకున్నారు. 15,000 పాపం వాళ్ళ దగ్గరే ఉందండి ఇవ్వడానికి. 15 తమ్ముడీలు కూడా అంతేట. అంటే ఇతర సంగతిని ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పుడు తొందరండి, అంబోడు బోడ్లు పడ్డాక తెలుసుకోవచ్చుగా. గౌరీ శ్రీ రజతృవిడి. మరి మన కథ సరిగ్గా ఏం చేశారు? ఏం చేశాం? సమయం రానివ్వండి, ఏదో ఇస్తాను కట్నం అది. ముందుగానే ఇచ్చేస్తే సరిపోతుంది. అదేమిటయ్యా, దేనికైనా ఒక సాంప్రదాయ సందర్భం ఉంటూ లేవు. నమ్మినంత నమ్మకం లేదా? నమ్మకలాగే లేని, ఎందుకైనా మంచిది. మీరు ఆ కట్నం సొమ్ము ఒక్క మారు కళ్ళకి చూపించండి. పోనీ చదివించుకుని తర్వాత నేను చదివించుకున్నా. అయితే కొంచెం ఆగండి, తెస్తాం. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాచిషానుగ్రహం బాక్వాక్కంకణ బంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవజోర్వివాహ సమయే కుర్యాత్ సదాన్మంగళం మాంగళ్యం తంతు నానేనా మమ జీవన. సబలా సందరి భవంతో మహాంతో నగృహంతో. చూడండి, సమయానికి సొమ్ము అందుకోవచ్చు కాలేదు. నోటు రాసి తీసుకొచ్చాను, 10 రోజులు చూసేది పెద్ద విషయం. నోటు రాసేచ్చట నోటు ఏం చేసుకోండి, నోటు నాకు తీసుకురా. రే రాణా, మోసం చేశారా వీళ్ళు? మోసం ఎంత బాగా మోసపోతా ఉన్నావు? నీ పొద్దువాడి లక్షాలు వెంకటగారు మేమేం మోసం తెలియదండి. 10 రోజులు గడివ్వండి, సొమ్ము దమిడితో సహా చెల్లిస్తాను. దమిడితో సహా చెల్లిస్తాను. ఇప్పుడు సాక్షి రాక ఇట్టాటి వాళ్ళు నిలిచిన కడుపు ఒక్కళ్ళు వచ్చిచ్చామని అసలు లేచి రావేరా? ఇక లేచినాక చూస్తానేవా? ఇక నేను పోతున్నా, నీకు పిల్ల కావాలో తండ్రి కావాలో తెలుసుకో అంతే. వెంకటపతి గారు తొందరపడకండి, కొంచెం నిదానించండి. ఇంకా నిదానం రావేరా? Whoa!
సావిత్రి. ఇంటికి వెళ్ళింది అమ్మని రెండు రోజుల పాటు కాస్త కనిపెట్టుండు. పాప ఇంకా చిన్నది, ఎన్నడూ డక్క ముక్కి తిన్నది కాదు. నేను పోయి వెంకటపతితో వ్యవహారం సరిచేసి అబ్బాయిని తీసుకొస్తాను. రాకేం చేస్తారే, వాళ్ళకి కావాల్సింది కట్నం, మన ఇల్లు తాకట్టు పెట్టిచ్చేస్తాను. ఏది విరిగినా అతుకొచ్చు, కానీ మనస్సు విరిగితే మళ్ళీ అతుకుతుందా నాన్న? అబద్ధాలతో పెళ్లిళ్ళు అవుతాయా? పిచ్చుదాన, 100 అబద్ధాలు ఆడంది ఓ పెళ్లి కాదని సాగితే ఉంది. నీ పెళ్లి ఎలా అయిందనుకున్నావు? నా పెళ్లి అబద్ధాలతో కాలేదు. అట్లా తీసుకురాలేకపోతే మళ్ళీ ఇంటికి రాను. చెప్పు ఎవరికి తమ్ముడు? క్షమించండి, మేము తెలిసే తప్పు చేయలేదు. మా మామగారు మీతో ఏం మాట్లాడారో మాకు తెలియదు. ఆయన మాటలు పట్టించుకోకండి. మాకున్న ఆస్తి ఇదే, ఇది తీసుకుని మా అమ్మాయి నేలుకోండి. మీరే మాకు దిక్కు. మీరు దయ చూపకపోతే మేము నాశనం అయిపోతాం. తెచ్చాడు మా నగలు ఏలుకోవాలి అమ్మాయిని. ఏమిటి మీరు చుట్టడం? మీకు మాకు పెళ్లిలో చెగటప్పుడు జరిగాయి. పాపా ఇదిగో, మాకు మీ నగలు వద్దు, మీ అమ్మాయి వద్దు, అసలు మీ మొహాలు కూడా మాకు చూపించొద్దు. అంతే మా కుటుంబాన్ని రక్షించు. మా నటించి మా ఇంట్లో ఎవరు పచ్చిమ చెల్లి కూడా తాగడలేదు. నీ కాళ్ళు పట్టుకుంటాను, మా మర్యాదని కాపాడు. నువ్వు దయ చెప్పకపోతే ఇక మా చెల్లెలు బ్రతకదు. నేను మళ్ళీ ఇంటికి పోయి నా మొహం చూపించలేను. దాని ప్రాణం ఎట్లాగే కాపాడు. పాపా నా దగ్గర నీ నాటకాలు ఏమి సాగం? మా నాన్నకి నాకు తగులు పెడదాం అనుకున్నావు కాబోలు. ఈ పప్పులు మన దగ్గరే ఉడకో, నేనంత తెలివి తక్కువ వాడికాను. నడు నడు, నేను మెడ్రాస్ పోతున్నా. పో మర్యాదగా. శివాద్రి చూసేవుట్రా, మరవాడిని పుడి చేద్దాం అనుకున్నాడు. వాడు ప్లేడర్ ఏం తెలీదు. అయితే నువ్వు పట్టణం పోతున్నావా? వెళ్తున్నా నాన్న.
అరే గోడపాటికి రెండు టికెట్లు తీసుకురా. నిత్య నూతన నాటక రంగం ఈ జనమంతా అందలి చిత్ర విచిత్ర పాత్రధారులు ఈ జగన్నాటక సూత్రధారి ఆ సర్వసాక్షి ఈశ్వరుడే. ఈ కుర్రకుంకలు పైన చేరి భాగవతం ఆడుతున్నట్టుందే. ఒరే శిచింద్రి, శిచింద్రి, అన్నదమ్ములు ఇద్దరు బావగారి దగ్గర తమ ప్రతాపం చూపిస్తున్నారు. నువ్వు మహా అవతారం చేస్తున్నావు కానీ మీ అన్నయ్య బావమరుతుల దగ్గర తన ప్రతాపం అంతా దాటుకుంటున్నాడు. అదిగో వినపడ్డంలా గొంతు. అబ్బో, మీ అన్న మీద ఈగవాళ్ళు ఇచ్చేటట్లేవే. లే చెప్తా. జగమంతా ఒక నాటక రంగం, జనమంతా ఇక పాత్రధారులే. జగమంతా ఒక నాటక రంగం.
ఏమిటిది? వచ్చానుగా నేను, ఇంకా భయం ఎందుకు? మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళరుగా. ఇంకానా? ఇక నేను ఎక్కడున్నా నువ్వు నా వెంట ఉండాల్సింది, సరేనా? స్వానుభవమున చాటు నా సందేశమిది. వరేవా, తిన్న తగ తిన్న తంగటిగా తరగతగతాం. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లటూ హాయిగా ఉండాలోయ్. కట్నాల మోజులో మన జీవితాలనే బలి చేసి కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా, పట్నాల పల్లెల దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా, ఇంత బయట దంత కవుల వలె అంటుకు తిరగాలోయ్, తరంపం ఇంత బయట దంత కవుల వలె అంటుకు తిరగాలోయ్. తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను సాకాలోయ్, తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను సాకాలోయ్. పెళ్లి చేసుకొని చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. నవభావములా నవరాగములా నవజీవనమే నడపాలోయ్, నవభావముల నవరాగముల నవజీవనమే నడపాలోయ్. భావకవుల వల్ల ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్, భావకవుల వల్ల ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్. పెళ్లి చేసుకొని చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్, హాయిగా ఉండాలోయ్. ఎవరే పైన పాటలు పాడుతున్నారు? రికార్డు మామయ్య, ఘంటసాల రికార్డు. కూర్చో అన్నయ్య, కూర్చో. అది సరే కానీ అమ్మడి సంగతి ఏం చేద్దామే మరి, దాన్ని ఇట్లా ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టు కూర్చుంటాం? అవును మామయ్య,
ఈసారైనా నువ్వు నాకు మంచి సంబంధం చూసిపెట్టు, మళ్ళీ పిలిచేస్తాను. చూసావుంటే రత్తమాదిని వెటకారం. నేను ఎంత ముఖ్య విషయం మాట్లాడుతున్నాను, అది ఎట్లా జవాబు చెప్తుంది? పోనీ లేనయ్యా, దాని మాటలతో నీకెందుకు? ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళకు దయ రావాలి. కానీ కసాయి వాళ్ళకు దయ ఏమిటి? పిచ్చిదాన్ని, నా సలహా విను. వాళ్ళ మీద మనోవతి దావా పడేద్దాం. దావాలు వేస్తే కాపురాలు నిలుస్తాయన్నయ్యా. పిల్లనిచ్చుకున్నది మనోవర్తిక. ఎవటాని పిల్లాటలు? అది కాదే రత్తమ్మ, నాకు తెలియదు. అడుగుతాను, మనం పిల్లనిచ్చుకుంది కాపురం చేయడానికి కాక మనోవర్తికి కాక, మరి దేనికే? ఏరిక కోర్టు చుట్టూ తిరగడానికి ఎందుకు వచ్చా ఇక్కడికి? బాబా, నీ మూలాలు ఊరంతా నాశనం అయింది. అమ్మా, ఎందుకే ఈ తంపులు మరణం చేరనిస్తావు? వీడినే మన అమ్మడి పెళ్లి చెడగొట్టింది. చూసావుటే రత్తమ్మ, చూసావుటే, నేనైతే అమ్మడి పెళ్లి చెడగొట్టింది. కావాలి అన్నం పిడికి ప్రమాణం చేస్తానే. బాబా, సిగ్గు లేని వాడిని ఎన్ని ప్రమాణాలు చేస్తావు? ఈ ఊళ్ళో పెళ్లి నేను చెడగొట్టేది నువ్వు కాదు. ఊరు పర అన్నయ్య, వెళ్ళి వాడుతూ ఎందుకు? అది కాదే రత్నమ్మ, బావా చూసావుగా మా ఊరు సంగతి. నా మాట నువ్వు వెళ్ళు, ఇక్కడ ఉంటే వ్యవహారం అంతా బయటపడుతుంది. అట్లాగే నోయ్, నేను ఒక్కనే కాదు అమ్మని కూడా వెంట పెట్టుకుపోతాను. ఏమో ఉత్తరం రాస్తావా? ఏమై రాజు, మీరు కూడా మద్రాసు రాకూడదు? వస్తాం బావా, రాగమంతావా నాలుగులో. తప్పని తాను చేయండి, నేను ఈ లోపల వంట చేసి ఇస్తాను. మగాళ్ళ వంట తిన్నానే పడికి వస్తుందా? పడే, నేను వచ్చి చేస్తాను. Thank you.
భోజనానికి దయచేయండి, తర్వాత సింగారించుకోవచ్చు. సూత్రధారులు ఎవరో ఎవరో తోపుల మనసును లాగినదెవరో మనవులుగా అమాయక తోపుల మనసును లాగినదెవరో నిన్ను విడదాల నిదాన నేనని నన్ను నిలవేసినదెవరో ఎవరో వారే ఉదయముజేసినదెవరో చదువుల సారం సంసారమునకే వదిలము చేసినదెవరో ఎవరో వారే నీకు ఇప్పుడే తెలిసింది ఏమిటి? ఊరంతా తొందరయ్యాక విన్నావు అమ్మా విన్నావు, మూడు రోజుల కిందటే లేచిపోయిందట. ఏమిటా ఊరంతా దండోరైనా నీకే తెలీదా? ఏమిటి? అయ్యో రాత,
మళ్ళీ రోజు ప్రతి కొంపకి పోయి కుక్కలా తమ్ముతూ చూస్తావు, ఏం లాభం? ఇరుగింటి అల్లమ్మకి పొరిగింటి పొల్లమ్మకి తెలిసిన సంగతి నీకు తెలియలేదంటే నాకు తచ్చి సిగ్గుగా ఉంది. అసలు ఏమిటో చెప్పవే ఇంతకి. అత్తమ్మ కూతురు లేచిపోయిందిట. ఎవరితో? ఆ ఎత్తో వాడితో. ఎవరితో పోయిందో అదే ఇంకా తెలియలేదు. మూడు రోజులు ఎందుకు పోయి అన్నట్టే సంగతి. భలే వార్త తెచ్చావే, ఇక చూసుకో ప్రైవేట్ గోవిందయ్య ప్రతాపం. ఏమిటి వెతుకుతున్నారు? జోడే కళ్ళ జోడు ఎక్కడుందో కాస్త చూడు. ఏమిటి అమ్మా వెతుకుతున్నారు? నాన్న కళ్ళ జోడే అమ్మా. అదిగోనే అయ్యి మిసలు తెల్లారా, ముఖాలు ఉంచుకున్నానా మా చేత అంతా వెతికించారు. నాకు తెలివి లేకపోతే పోయింది. నీ కళ్ళు ఏమైనా చుక్కు, మొహాలుంటే కనపడలా. కాసేపు నీ రామాయణం కట్టిపెట్టి మా ఊరు రామాయణం విను. ఏమిటి కొత్తరా? ఆ కొత్తదే, మీ కోడలు ఏ రావణాసుడితో లేచిపోయింది. అంతగా మోసం? మోసం లేదు, గీసం లేదు. రత్తమ్మ మనోవర్తి దేవ వేయబోతోంది, ముందా చూసుకో. పైగా మనోవర్తి దేవ కూడా వేస్తుందా? వేసుకో. మరి మనం యువర తూపులకు కలిసేవాళ్ళం కాం. చూడు గోవిందయ్య, నీ ఎనికిన మంచి సంబంధాలు ఎవరు ఉంటే చెప్పు, మా వాడికి ఇప్పుడు పెళ్లి చేసేస్తాను. ఇంకా అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకులేండి? నేను పెద్ద పెద్ద కట్నాలు ఏమీ ఇవ్వలేకపోయినా హనుమంతుడిలాగా మీ కోర్టు వ్యవహారాలని ఫ్రీగా చేసి పెడతా. మా అమ్మాయి ఉంది చేసుకోండి. ఇంకా మీ ఊరికి సమాధానం చేయమంటావా? వద్దు బాబు వద్దు, అసలు మీ పుత్తే వద్దు బాబు. అట్లా అంటే ఎట్లా? రేపు మీకు ఆ ఊళ్ళో సాక్ష్యం కావాలన్నా, మరి సలహా కావాలన్నా? మీ సలహా మాకేం అక్కలే, మా వాడు పీడరు, అవన్నీ వాడే చూసుకుంటాడు, మీరు దయచేయండి. సరే మీరు అంత కాదంటే నేనేం చేస్తానులేండి. అరే 11 రోజులు అయింది, మరి భోజనం లేదావా? నా భోజనం అయింది, మీరు దయచేయండి. అరే పోలా. ఏం ద్వారా? కాగితం కాదంటారా? అబ్బాయి కుత్తలు రాయలే. దానానికైనా ధర్మానికైనా దర్జాకైనా ఈ చుట్టుపక్కల ముందు మిమ్మల్నే చెప్పాలి. ఆ వెంకటపతి ఉన్నాడంటే ఉత్త పీనాసి, ఇంటికి వచ్చిన వాడికి ఇంత తిండానే పెట్టాడు. ఏమిటి ఇంకా నీ భోజనమే కాలేదా? రేపు శ్రీశైలం, దీనికి భోజనం ఏర్పాటు చేయొచ్చు. అయితే వెంకటపతి ఇంటి దగ్గర నుంచా రావడం? ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? కొడుకు పెళ్లి చేస్తాట, నేను సంబంధం చూడాలట. ఇదిగో నా సలహా విని మనుగొట్టి దావా పడేయించండి, వాడు రోగం కుదురుతుంది. మీ అల్లుడితో వియపురాలతో నెత్తి నూరెట్టు కొట్టుకున్నా విన్నారు కదా. ఏమిటి నువ్వు నిజంగా దావా వేయమంటున్నావా? నిజం కాకపోతే అబద్ధం అనుకుంటున్నావుటయ్యా. మరి కోర్టు పనులన్నీ కూడా నువ్వే చూస్తావా? ఓ తప్పకుండా, అదంతా మన పనులే. మరి ఫీజో? అదే మనోవర్తి దావా అంటే అసలు మనం ఫీజే పుచ్చుకోము. అన్నానికి లేకుండా చూడ. వస్తున్నా. శ్రీశైలం, వీడికి అన్నం వద్దు కింద వద్దు, ముందు మెడబట్టి బయటికి గెంటు. నేను గారు పోచేసిపోతానండి. మనోవర్తి దావాకైతే ఊరికే పనిచేస్తావు, ఇలా ఎన్ని కొంపలు కూర్చోవు. రాధనురా నీ రాధనురా, రాధనురా రాతలీలూసే తెలియని కసుగాయల కారాతనురా, రాతలీలూసే తెలియని కసుగాయల కారాధనురా, వలపునకు మిలే ప్రణయ జీవులకు వాళ్ళు మాలిన బాధనురా, రాధనురా రాధనురా.
తెలిసిన వేదాంతులకి అంతు దొరకని గాథనురా ఎంతో తెలిసిన వేదాంతులకి అంతు దొరకని గాథనురా మధురా నగరి మర్మ మెరిగిన మాధవ నీకె సుబోధనురా రాధనురా నీరాధనురా రాధనురా నీరాననురా నుంచేనా బాబు? అవునురా. చిరంజీవి వెంకటరమణను మీ తండ్రి పుత్రపౌత్రాభివృద్ధిగా దీవించి వ్రాయినది. గోడపాడులో మన సంబంధీకులు మనల్ని మోసం చేయటమే కాకుండా మన పేరు రచ్చకెక్కించినట్లు కూడా తెలుస్తున్నది. నీ భార్య ప్రస్తుతం ఇంట్లో కనిపించటం లేదట. ఎవరితోనో లేచిపోయి ఉంటుందని గొప్పగా ఉంది. లేచిపోవడం ఏంటి తప్పు? తప్పు బావ తీసుకువస్తేనే ఉండరా నువ్వు ఒకటి. నాకిక్కడ కాలు చేయి ఏమీ అర్థం లేదు. పైగా వాళ్ళు మనవర్తి దావ వేయబోతున్నారట. కాబట్టి సాధ్యమైనంత త్వరలో నీ వివాహం చేయి నిశ్చయించుకున్నాను. ఈ విషయమై నీతో మాట్లాడటానికి రేపే మద్రాసు వస్తున్నాను. గొప్ప ముడికండి అమ్ముడు ప్రయాణం అయిపోదు. అంతమాస్టారు బండి పిలిపించండి. ఆగండి ఆగండి, ఇప్పుడు మీరెడితే నేను ఇంకా చిక్కుల్లో పడతాను. ఆయన వచ్చి పెళ్లి చేసుకోమని నా గొంతు మీద కూర్చుంటాడు. అంతకంటే ఏదైనా ఉపాయం ఆలోచించి పెళ్లిని వాయిదా వేసుకుంటూ పోతేనే బాగుంటుంది. నిజే, బాగా చెప్పింది. బేసిక్గా ఉంది. ఏమో బాబు, నాకు భయం వేస్తుంది. అమ్మగారు శివబర గారు పేరులో ఆయన పొట్టినో ఉపాయాలే. అదిగో విన్నావా, గొంతు మీదకి వచ్చినప్పుడు ఏదో ఉపాయం ఆలోచించి కార్యం సాధించుకోవాలి. నీకెందుకు నేను చెప్పినట్టు విను. నాటకం ఆడదాం. ఏం నాటకం ఆడదాం? అదే నిజంగా కళ్ళ నిచ్చిపోయిన వాడు ఏమవుతాడు? ఏమవుతాడు? వాడు పరువు పోతుంది, మర్యాద పోతుంది. పరువు ఏమిటి, మర్యాద ఏమిటి, అసలు మతే పోతుంది. కరెక్ట్ గా చెప్పావు. నేను మతిపోయిన వాళ్ళ నటిస్తాను. నువ్వు డాక్టర్ లాగా, అమ్మడు నర్సు లాగా. నా వల్ల కాదండి. అక్కయ్య అట్ట అంటుంది కానీ పెద్దమ్మ దగ్గర రోజుకొక నాటకం ఆడేది. యాసలు మాత్రం భలే కుదిరి బాబాయ్, మరి ఇక నాటకం ఎట్టా ఉంటుందో? నాటకానికేరా, భలే రంశగా ఉంటుందిలే. నువ్వు బయట జాగ్రత్త. అబ్బాయి ఉన్నాడా? గట్టిగా మాట్లాడకండి, అబ్బాయి గారికి పిచ్చెక్కింది. రెండు రోజుల నుంచి పాపం అబ్బాయి గారికి నరసమ్మ గారికి నిద్ర లేదండి. ఎక్కడికి పోలే. ఇదిగో నీ పరువు, ఇదిగో నీ మర్యాద. ఇదిగో నా పరువు, ఇదిగో నా మర్యాద. పో. అంతేరా నాయన, మన పరువు ఎక్కడికి పోతుందిరా? మన దగ్గరే ఉంటుంది. నాలుగు రోజులకు నీకు చక్కని పిల్లలు ఇచ్చి పెళ్లి చేస్తాను. పెళ్లి పెళ్లి వంతుండ్రా వంత్రిలో వంతుండే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే. అరే ఇదేం పెద్ద రోగం కాదు,
ఇక్కడ ఈ ట్రాంగోలకి వాటికి కొంచెం మంచి ఛాలెంజ్ అండి. నేను మందించి పంపుతాను, కొంచెం చోటు మార్చండి, బాధపడతారు. నాకా మర్చిపోయింది, మళ్ళీ మాట్లాడుతుందరికి హోల్ ప్రపంచం వరకు. అవునయ్యా అవును, నేను చెప్పినది అదే, నీకేం చెప్పలేదు. అసలు నువ్వు రోగివే కాదు. నర్స్ నేను రోగిని కాదు, నువ్వు డాక్టర్ కాదు, నువ్వు నర్సు కాదు. వీళ్ళంతా దొంగలు, దొంగలు. నిన్ను మోసం చేస్తున్నారు, మోసం. పండి 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 ఇదంతా చూసి గాభరా తీరకండి. అమాస్కి పుణ్యానికి ఈ రోగం ఇట్లే జాస్తి అవు, ఏం పర్వాలేదు. కావలిస్తే నేను మందించి అనుకుంటాను, మీ వారిని ఊచి పంపండి, బాగుపడతారు. అలాగే డాక్టర్, మళ్ళీ ఊటికి ఎందుకు? మీరిద్దరు మా ఊరు వచ్చేయండి. నీవురా చచ్చితివి చచ్చితివి. అట్లా అనకండి డాక్టర్, మీరు ఎవరైనా సరే మామని బతికించాల్సింది. బాగు బాగు, మేం చచ్చినా సరే మీ వారిని బతికించాలన్నమాట. ఇదేం కుదిరేది కాదు. ఒక మీ వారి కోసం చూస్తే ఇక్కడ మూడు కేసులు పోవును. పోతు పోనండి, ఆ మూడు కేసులు డబ్బు నేను ఇస్తాను. అరే డబ్బు కోసం కాదయా? కాదు, నేను నిజంగా చెప్తున్నాను, మీ వారికి ఏం రోగం లేదు. పోనండి, మీరు నిజమే చెప్తున్నారు, నేనే నమ్మలేకుండా ఉన్నాను. అంతగా మీరు రావడానికి వీలు లేకపోతే మందించి నరసమ్మనైనా పంపండి. నరసియా? అమ్మా నేను పోనా, ఆయన వెంట, నా వల్ల కాదు. అట్లా అనకమ్మా, వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. డాక్టర్ వదిలి మీరు వదిలితే వాడు ఏమైపోతాడు? లైట్ లేకుండా సైకిల్ దొక్కుతావా? నిన్ను అరెస్ట్ చేశాను. ఒరే 144 నిన్ను లాకప్ లో నడు నడు తప్పు నడు సారీ తప్పు. డాక్టరు డాక్టరు, మీ కుదరపోతే నరసమ్మనైనా పంపండి, ఆ మాట వినేటట్టున్నాడు. బాబు నా మాట విను, ఆయన ఎక్కడున్నా మన నవ్వుతాడు. అంతకంటే మన ఊరు పోతేనే బాగుంటుంది, మీ అన్నయ్య తప్పించుకుంటాడు. ఏమోనండి, నాకు భయంగా ఉంది. నరసమ్మ నరసమ్మ, డాక్టర్ గారు ఒప్పుకున్నారు, కారు పిలిపించాడా? స్టేషన్ పోదాం. జస్ట్ వరనర్ స్టేషన్ కి కరో 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 ఎట్లాగైనా కుర్రాడు బుద్ధిమంతుడే, ముసలోడికి బుద్ధి వచ్చేట్టు చేశాడు. అన్నట్టు అల్లుడు ఎప్పుడు వస్తాడమ్మాయి? తెలియదు నాన్న, వాళ్ళ బావ రమ్మని రాస్తా వెళ్ళారు. అట్లాగా బాగుంది బాగుంది. మొత్తానికి మనం చూసిన సంబంధం ఎందుకు మాట తగ్గించాడు కుర్రాడు, అట్లా ఉండాలి. మరి వస్తాను, బండి టైం అయినట్టుంది. చిచ్చు అదిగో నాన్న. అదేమిటి అలా కూర్చున్నావు? సుందరే కనపడలేదని అది అల్లి కూర్చుంది నాన్న. అట్లాగటే రాయ పోదాం, సుందరిని మన ఇంటికే పిలిపిస్తారే. పోనీ దాన్ని ఇక్కడే ఉంచి వెళ్ళబడతానన్నా. ఏ ఉంటావా? మరి వస్తానమ్మా. ఏరా మన నర్సమ్మ చాలా మంచి తల్లి లేదురా. ఆ వాటి ఏరి చెప్పలవుతారా? కానీ కొంచెం కూపిలాగుందిరా. ఆ మాట ఏరి చెప్పాల ద్వారా నవ్వై. ఓ మనసులోని మనసా, ఏమితే
నీరభస ఏమిటి నీరభస నా మనసులోని మనస ఏమిటి నీరభస నా మనసులోని మనస ఏమిటి నీరభస ఇల్లలికిన పండుగటి ఒళ్ళు తెలిసి మెలగరటి ఇల్లలికిన పండుగటి ఒళ్ళు తెలిసి మెలగరటి పాలు గాచి చేతుల ఒలక పోసుకుందురటి పాలు గాచి చేతుల ఒలక పోసుకుందురటి ఏమిటి నీరభస నా మనసులోని మనస ఏమిటి నీరభస మన వాడు నరసం చూడగానే పాట మొదలెట్టాడు జబ్బు మీద తెరగబెట్టిందేమో చూసిస్తానుడు నిజము తెలియనంత వరకే ఆట పాటలిల్లైనా నిజము తెలియనంత వరకే ఆట పాటలిల్లైనా అసలు రూపు పసిగడితే అధోగతి తప్పునది అసలు రూపు పసిగడితే అధోగతి తప్పునటే ఏమిటి నీరభస నా మనసులోని మనస ఏమిటి నీరభస హద్దు పద్దు లేకుండా పెద్దలతో ఆటలటే హద్దు పద్దు లేకుండా పెద్దలతో ఆటలటే చాణతనము తాలింపు జానవులే నెరజానవులే చాణతనము తాలింపు జానవులే నెరజానవులే ఏమిటి నీరభస నా మనసులోని మనస ఏమిటి నీరభస ఏమిటి సరసాలు నడుస్తానా నువ్వు నడుచువా నర్సును కాదు నీ పెళ్ళాన్ని కావలిస్తే నీ చమత్కారం అంతా మీ నాన్న దగ్గర చూపించుకో నేను మా ఊరు పోతున్నా పోతున్నా పెళ్ళాం పోయా నర్సుపోయా నర్సుపోయా పెళ్ళాం పోయా ఏమమ్మా ఏమిటి ఏమిటా ఏమిటో మీ కళ్ళతో చూడలా మళ్ళీ నా నోటితో చెప్పానా ఏమిటి బాగుంది అంత తెలుసుకోవాలంటే మీ అబ్బాయిని అడగండి చెప్తాడు సింహాద్రి సమాన్ సత్ర నేను ఊరికి పోతున్నా అంత తొందర పడుకున్నారు సమ్మా వాళ్ళు జబ్బులో ఏదో తెలియక చేసుకుంటాడు జబ్బుటే జబ్బు అంత ఒళ్ళు తెలియదు తప్ప అట్లా అనుకో అమ్మ నర్సమ్మ వాడికి ఒళ్ళు తెలుసుంటే ఆ పని చేస్తాడా నీకు పుణ్యం ఉంటుంది నా కోసం వాడిని క్షమించమ్మా చాలండి మీ తండ్రి కొడుకు నాటకం బాగుంది నాటకం కాదు నర్సమ్మా నిజం చెప్తున్నాను నా కోసం కాకపోయినా ఆ రోజు మొహమైనా చూసి ఉంటమ్మా వాళ్ళ ఒక్క గాలి ఒక్క కొడుకు వాడిని బ్రతికించి పుణ్యం కట్టుకో నువ్వు చేతులు కావు ఇలా చేయవచ్చా తప్పు బతకండి అయ్యయ్యో నేనెంత పాపిస్తుందాన్ని మీలాంటి పెద్దవారిని ఇలా కష్టపెడుతున్నానే అయ్యో అయ్యో సరే వారితో చెప్పండి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకోమని అలాగేనమ్మా అలాగే సరే మా నరసమ్మ చాలా మంచిదే లేదండి తీసుకెళ్లి అడవిలో పారేసి కాస్త కబురు కనుక్కోండి అంటే ఒక్కడికి చెవి దూరదు నీకెందుకమ్మా అంత భయం బాగున్నాడు ఏం పర్వాలేదు ఏ వచ్చినా చదువుకుపోతాడు నిజం పెద్దమ్మా బావా అక్కడు భలే నాటకం ఆడతాడు మీ మొహం పోండిరా ఒకవేళ నిజం బయటపడితే అమ్మడి గతి ఏమవుతుంది ఇంకా ఇంట్లో ఉండనిస్తారట్రా ఉండలేకపోతే ఏం పెద్దమ్మా అక్క చక్కగా మన ఇంటికి వస్తుంది అసలు అక్క వెళ్ళినప్పటి నుంచి మన ఇంట్లో సందడే లేదు పెద్దమ్మా సందడికి ఏం భాగ్యం నువ్వు ఉన్నావుగా అందరి బదులు
ఆవిడంత అదృద పడుతుంటే పోని ఒక్కసారి వెళ్ళరాకూడదు. ఆవిడంతా కంగారు. బావ మళ్ళీ మెడ్రాస్ రాగానే ఉత్తరం రాస్తా నాతో చెప్పాడు. ఇప్పుడు పోయేమట్టుకు ఏం చేసేది? మీ ఇష్టం. ఇక మీ సంసారం మీరే చూసుకోండి. నేను ఏ కాశీలో రామేశ్వరమో పోతాను. వస్తా వెధవ, పెళ్లికి పోతూ పిల్లిని చంక పెట్టుకెళ్ళినట్టు నువ్వు నా వెంట వస్తే నేను వాయికుంఠం కూడా పోను. అమ్మా చూడండి, ఇప్పుడు నిద్ర మంది ఇచ్చొచ్చానో లేదో మళ్ళీ కేకేస్తున్నారు. నే పోనండి. పోన్లే అమ్మా, వాడిని ఏమనుకు. ఒరే బాబు, నువ్వు పోయి సంగతి ఒకటి కనుక్కురారా. చూడమ్మా, అది వరకు వాడు బాగానే ఉండేవాడు. వాడికి పెళ్ళైన ఎప్పటి నుంచే ఈ మతి స్థిమితం తప్పింది. పెళ్ళైతే మతి తప్పడం ఏమిటండి? కుదట పడాలి కాని. దానికంతా చాలా గ్రంథం ఉందిలే అమ్మా. వాళ్ళకు మాకు కట్నాల దగ్గర పేచి వచ్చి పిల్లని తీసుకురాలే. తీసుకురాకపోతే 4 రోజులు ఓపిక పట్టచ్చా? ఎవరితోనూ లేచిపోయిందిట. అయ్యో రాత, ఈ మాత్రానికే పండంతి కాపురం బార్లు తోసుకుందా? పోనీ నీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయకూడదు. చేద్దామని చూస్తున్నానమ్మా. వాడి కాస్త కుదిరి పడంగానే ఈసారి నీ వంటి బుద్ధిమంతురాలు తెచ్చి చేస్తాను. అమ్మగారికి పిలిపి వచ్చిందండి. చిన్న దొర గారికి నిద్ర పట్టడం లేదంట, పాట పాడడానికి రమ్మంటున్నారు. లేండి లేండి. బాగుంది లక్ష్మణ్, మీరే చెప్పండి న్యాయం. ఆయన దగ్గరికి పోయి నేను ఎట్లా పాటలు పాడేది? ఆయన ఎవరు, నేనెవరు? అట్లా అనకమ్మా, వాడు రోగిను నర్సువి. అవును కదా, నర్సులు రోగులకి ఎక్కడైనా మందులు ఇస్తారు గాని దగ్గర కూర్చొని పాటలు పాడతారా? అవన్నీ చేసుకున్న పెళ్ళాలు చెయ్యాలి. అది నిజమేనమ్మా, నీ మాట బుద్ధిగా తీసేసింది వీళ్ళు. పోనీ నువ్వేమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. మరి నీకేం అభ్యంతరం లేకపోతే మరి? నాకేం అభ్యంతరం చెప్పండి. అయితే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. పెళ్ళే? పెళ్ళైన వాళ్ళకి మళ్ళీ పెళ్ళే? మీ మాటల్లో మీ ఎవరు మోసపోతారు? బాగుంది నాటకం. ఇందుకేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నాటకం కాదమ్మా, నాటకం కాదు. ఇప్పుడే వచ్చావే, కింద కూర్చోపోయావు. నీకు బాగా పురాణం పెచ్చక్కిందిరే. అదేమిట్రా నాయన అట్లా అంటావు? నర్సు రాక నేను రాకపోతే నువ్వేమైపోతావు రా? పరాయి పిల్ల ఎక్కడైనా పాటలు పాడమంటే పాడుతుందా? ఉండు, నేను పురాణం చదువుతాను. నిదురపోవయ్యా.
మంత్రసానులే మావా, పట్నం నుంచి కొట్టుకొచ్చాను. మంత్రసాన? మొగాళ్ళ కూడా మంత్రసాన? ఎంత దూరం, ఎంత దూరం. ఎటు ఊరికెళ్తున్నాం కదా, అక్కడే చెప్పొచ్చు నోడుకున్నాను. మంచి పని చేశావు, రా ఇంటికి పోదాం. ఎరా సమలు విసరుతున్నావు, ఇవాళ నా ప్రయాణం అంటారా? అట్లాగా అయితే ఏడి వెళ్ళు, షికారికి వెళ్ళేస్తారా? షికారి ఎట్లా పోనిచ్చావురా ఒక్కడిని? ఒక్కడిని పోనిస్తున్నావు తారా, కూడా నరసింహ గారిని పంపారుగా. నరసింహ ఎట్లా పంపారు? ముద్దు వేడవా? ఈ పల్లెటూళ్ళు నలుగురు చూస్తే ఏమనుకుంటారు? ఎక్కడ చూసి పిలుచుకురా. మీ తోట దగ్గర కనిపించాడరా, పోయి చెప్పు. సరేగా బావా, నేను కాబట్టి సరిపోయింది, ఇంకోటి ఎవడైనా చూస్తే ఏమయ్యేది? ఏమవుతుంది? ఏమిటి ఏమిటా? ఎవరో మంత్రసానిక, దాని వెంటే సుదిగుతున్నాడు మీ వాడు. మంత్రసానా? ఎవరు చెప్పారు? ఎవరేమిటి, మనవాడే చెప్పాడు. అట్టగా అయితే మావాడు మా వరుస నీతో పరాజికి వాడు ఉంటాడు. అది ఎవరో కాదు, వాడి పెళ్ళాలే. ఆయన కనుక్కున్నాడు, ఇక నేను ఇటు నుంచి చిట్ట జారుకుంటాను. అప్పుడే ఆయన్ని కనుక్కున్నాడు, ఊరికే కోశాడు. నీకెందుకు నువ్వు మోస్తపో, పై నాటుకుని ఆడతాను.
ఏమిటా నువ్వు ఒకటి చేస్తావు, నువ్వన్న మాటలు వినే ఇట్లా అయింది. అది కదరా, వాడు ఏదో నానా మాటలు అంటుంటే వాడి నోరు కట్టేద్దామని అన్నాను రా. గుర్తు వచ్చింది నేను చెప్పుడాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఇక డాక్టర్లు కూడా ఎవరు లేరే. ఏమా ఎట్లా ఉంది? ఏమీ లేదండి, కొంచెం తల తిప్పింది, ఇప్పుడు బాగానే ఉంది. ఏం బాగులే, అసలు నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదో రకంగా ఉంటున్నావు. మీ వాళ్ళ మీద గాలి మళ్ళిందో ఏమో. అబ్బే నాకు అదేం లేదండి, మీరంతా నా వారు కాదు. అసలు నిజం చెప్పాలంటే మీ ఆదరణ అంతా చూశాక నాకు ఇక్కడ నుంచి వెళ్లాలనే లేదండి. బాగుంది, నువ్వు ఇక్కడ పురాణం అడిగావని నన్ను ఇంకా దగ్గు నటించమంటావు. నాకు నయమైంది, నేను పోతున్నా, కావాలిస్తే నువ్వు ఉండు. అయినా అట్లా కట్టావు, అది ఏం తప్పు? వెంటనే తీసుకెళ్ళి డాక్టర్ గారికి ఒప్పగించరా. అందుకే నీకు పురాణ విరాళుడు ఉంటే నేను అక్కడికే వచ్చి చదువుతాగా. నీవన్న ఉంచుకోండి, వెళ్ళమ్మా వెళ్ళు. తీసుకెళ్ళరా నాయన. చూసావురా ఈ కాలం వాళ్ళ తప్పు, నీకు రోగం చూడి లేదంటే ఓ ఫ్యాషన్ అయిపోయిందిరా. ఈ భాగ్యానికి నన్ను పిలిపించకపోతే నువ్వే చెప్పలేకపోయావా పిచ్చి పిల్ల. భలేవాడివయ్యా, ఏదో నెమ్మదిగా ఇంట్లో కనుక్కుంటే తెలిసేదానికి కాబరాపడి నన్ను తీసుకొచ్చావే. అసలు జబ్బి ఏమిటండి? జబ్బి ఏమీ లేదు, నువ్వు తండ్రి కాబోతున్నావు. సరా సరా నా మాట ఏంటి సరా, పండుగ చేసుకుంటాను ఏమన్నా దయచేసి సరాచ్చిన మింగిపోరా. నేనే పెద్ద నాటకం వాడాను అనుకుంటే నువ్వు నాకంటే పెద్ద నాటకం వాడావే. దీని మీద మా వదిన అడ్రస్ రాసుకుంటాను, సింగిల్ పేజ్. ఇదిగో ఏం రాసావో ఇందులో. మీ వాళ్ళు వచ్చి నిన్ను తీసుకెళ్తానంటే మాత్రం నేను సుత్రం ఒప్పుకోను. సరేలే. మూడో నెలలు తత్తాయా మనల్ని ఒకసారి వచ్చిపోమంది. వచ్చిపోవడం ఏమిటే, ఈ కాలపు వాళ్ళకి ఏమీ తెలియదు. మొదటి పురుడు పుట్టింట్లో జరగాలి. నా పిండి వంట వచ్చేవి, అబ్బాయి నువ్వు సూడిదలు పెట్టుకెళ్ళి అమ్మని తీసుకొత్తురు గాని. పోవే. పెద్ద నాలెక్కువాయేగా తీరికేది వెనకు పెద్ద నాలెక్కువాయే. మగవాడు కలిగలుతూ కోమ్మి తెగ మిడిచి పడబోకుమా. అమ్మి మగవాడు కలిగలుతూ కోలమ్మి తెగ మిడిచి పడబోకుమా. భయము నాకు లేదు, కోడలికి నీ పోలికొకటి రాదు. కుదిరాయ్ అంతటి నరజాననే చూదాము కని ఇమ్మువారెందుకే. అంతటి నరజాననే చూదాము కని ఇమ్మువారెందుకే.
చూసావటే రత్నమ్మ ఊళ్ళో వాళ్ళ కడుక్కుంట అమ్మడు ఏదో సీతామారు లాగా నానాచరలు పడే ఒక కొడుకుని కంటే వచ్చి కళ్ళ పండగ చూసిపోవటం పోయి వెలివేస్తారటే పోనీ వాళ్ళ అన్యాయ వాళ్ళనే కొడుతుంది మనకే. అంతేలేనయ్యా రా మనవని చూసావా అదేమిటన్నయ్యా అట్లా అంటావు ఆ ముక్కు అది అచ్చంగా ఉన్న తాతలా లేడు ఇట్లాగా ఎవడే వీడు తాత ఎవరో ఒకర్లే చూస్తే పిల్లవాడిని చూసుకోరాదు నీకెందుకు అట్లని దాని మాటలకేం లే అన్నయ్యా వెంకటపతి గారి మనవడే అమ్మడు ఈ మధ్య అల్లుడు గారింట్లోనే ఉండొచ్చింది. అట్లాగటే అట్లా లేదు ఇట్లా లేదు అసలు సిగ్గులేక ఎందుకు వచ్చావు ఇక్కడికి నేను నిన్ను పిలిచావా పెట్టావా ఏమిటో నీ ఎదరగనా ఆదరగానం లేదు ఎదురగానం లేదు ముందు నువ్వు లోపలికి వచ్చేవాళ్ళు అందరి దగ్గర ఇట్లా బోరాగా అవుతావు రేపు విషపురూప ఏం చేస్తుందో తెలుసా విన్నావా విన్నావా నీ కూతురు ఏముంటుందో ఆడవాళ్ళ కనుక మాటలతో పోనిస్తున్నా మా అన్నయ్య ఉంటే చెప్పుతా ఒకటి పంపేవాడు రతమ్మా రసమ్మా చూసావుగా నీ కూతురు తాజుబాబు తోగబోతుందే ఇక చూసుకో అభిప్రాయం ఎక్కువ అంటే పాపం ఏం వైభవంగా చేశారు బారసాల ఏం వైభవం ఆ పిల్లాన్ని చూసుకొని రతమ్మ ఎక్కడన్నా నెల మీద నిలబడుతుందా వచ్చిన వాళ్ళందరితో నియమనుడనే చెప్తోంది రేపో మాకు పార్టీషన్ దావా కూడా వేస్తుందట వేసుకో మనం గెలిచినప్పుడు చూస్తాం. ఇదిగో గోవిందయ్య నాకు చిన్న సహాయం చేయదు ఎంత డబ్బునే ఖర్చు పెడతాను వాళ్ళకి నువ్వులో సాక్ష్యం రాకుండా చూడు. అరే చాదస్తుడా వృధాగా డబ్బెందుకే తగలేస్తావు నా మాట విను నీకు దమ్మిడి ఖర్చు లేకుండా ఈ వ్యవహారాన్ని నేను పరిష్కారం చేస్తాను. అట్లాగే చెప్పి ఉంటూ చేసేస్తాను. అయితే మా అమ్మాయిని చేసుకోండి రత్తమ్మ కోర్టు కక్కకుండా నేను చూసుకుంటాను. ఇంత ముందుకు మందికి ఆఖరికి నీతో నా సమాధానం నీ అంత అస్తేమిటి నా అంత అస్తేమిటి నువ్వు రత్తమ్మ కలిసి ఏం చేసుకుంటారు చేసుకోండి. చేస్తావయ్యా చేస్తాం చెయ్యక ఊరుకుంటావా వీళ్ళకి అంతస్తుడా అంతస్తు ఏమిటయ్యా నీ అంతస్తు నీ దగ్గర ఈ డబ్బే లేకపోతే కుక్క కూడా వరగదు నీకు ఏ మర్యాదస్తులు వస్తాడయ్యా పిల్ల మీద పిల్లించి నీతో సంబంధం చేయడానికి అలా ఎవడన్నా వస్తే వాడు నాకంటే సిగ్గు పిడిచేవాడు కానీ మర్యాదలు ఎట్లా అవుతాడు ఉంటా ఏమో మర్యాదగా ఊరుకుంటే ఈయన గొప్పతో తడుగుతున్నాడు. పోయినయా పోయినయా ఎవడో చెప్పి వెళ్ళాలి త్వరగా రా పోతులే తొందర పడితే ఎట్లా భోజేసి పొదు అని ఇంకా వీటిలో భోజేక అంత కోపం అయితే ఎట్లా మనం మనకు సంబంధం చేయబోతూ సంబంధమా నిజంగా నిజంగా అయితే ప్రభుత్వం పిలిపించి లగ్గం పెట్టచ్చు మీ ఇంట్లో భోజేస్తా ఓ అట్లాగే రేపు పోరాయ్ ఈ వారంతో నా తిప్పట వదిలిపోయింది మన చిట్టికి ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం గుర్తుకొచ్చాను. ఇదిగో తాంబూలం వచ్చే అష్టమి నాడే పెళ్లి అష్టమినాడా అష్టమినాడు ఎవరైనా లగ్గం పెట్టుకుంటారా అంత గుంటుకు మీదకే వచ్చింది అంట నాలుగు రోజులు ఆగకూడదు ఆగటం ఆగకపోవడం మన చేతిలో ఉందటే అవతల ముసలాడు తొందరపడుతుంటే అన్ని కర్మం గాల ఇదేం పొయ్యకారం అంట ఇన్ని గొప్పాలు కూడా చివరికి ముసలాలు ఉన్నా తెచ్చావు ఆగవే ఆగవే తిట్టకు ఒకేసారి చెప్తే నువ్వెక్కడ ఉబ్బి తగ్గిపోయిపోతావు అని చూస్తున్నా. చాలెద్దు నీ బడాయిలు ఇలాంటి చాలా విన్నాం గాని అసలు ఇంటికి సంబంధం ఎక్కడో చెబుదు ఇంకెక్కడో కూడా చెప్పాలంటే మన రత్నం అల్లుడే ఆ ముసలాన్ని ఒప్పించేసరికి తాతలు దిగొచ్చారు ఇంతకీ మన చిట్టి దశ మంచిది లేవి అదృష్టవంతులం ఇక మనం కారు మీద కాలేసి కూర్చున్నా సరిగిపోతుంది. చూడండి మన చిట్టికి ఎంత సిగ్గో నీ కూతురు కాదటే దాని పుట్టుకతోటే వచ్చింది చాలండి మీ సరసం ఎలా అండి బావా నిన్నే నమ్ముకున్నాను నీవే నాకు దిక్కు పెద్దమా పెద్దమా ఏ పంతులు మీ బావ ఎక్కున్నాడు చెప్పు ఆడు మేము తేలిపోవాలి ఇలా అంతే
నేను అసలు మంచోడి కాదు. అదేమిటి దేవన్నా, ఆయన ఏం చేశాడు? ఏం చేయాలి ఇంకా? మా చుట్టుని పెళ్లి చేసుకుంటాడట. రోజులు లేనాడు, ఎక్కడున్నాడు చూపు అని నెత్తుతూ అవుతాను. ఆగవా దేవన్నా, కాస్త నిదానించు. అసలు ఎవరు చెప్పారు ఏమిటి? ఎవరేంటి? మా చుట్టూ చెప్పింది. ఏమ్మా నిజమేనా? మా నాన్న లగ్నం కూడా పెట్టుకొచ్చారు, వచ్చే అష్టం నాడే పెళ్లి. విన్నారా? చేసుకున్న పెళ్ళాన్ని వదిలి నా పెళ్ళాన్ని చేసుకుంటాట అని పెళ్లి లోపలే చంపేస్తాడు. అగారు ఏమిటి, మీకు పెళ్ళయిందా? కాలేదు. కాకపోతే అది పుట్టినప్పటి నుంచి నా పెళ్ళమే. అట్లాగా అయితే మీ ఇద్దరికి పెళ్లి చేసి తీరాల్సిందే. ఏ మీకు ఇష్టమేనా? ఓ ఏమ్మా నీకు అయితే ఇంకే దర్జావి తీసుకోండి. అమ్మాయి సావిత్రి, పసుపు దారం తీసుకురా, తాళి కొట్టి కట్టించదాం. ఇది చేతి చేతులు పుచ్చుకోండి. నేను చెప్పాడు చెప్పాను. నేను మా చిట్టిని ఈ శుభముహూర్తాన అగ్నిసాక్షిగా పెద్దల సాక్షిగా సూర్యచంద్రుల సాక్షిగా పెళ్ళాడుతున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా మా చిట్టిని విడిచిపెట్టిపోను. ఇందులోకి నేను బద్ధుడనై ఉంటాను. ఏదమ్మా నువ్వు చెప్పు. నేను మా భీమన్న భావను అగ్నిసాక్షిగా పెద్దల సాక్షిగా పెళ్ళాడుతున్నాను. మా భావతో గుడిసెలో ఉండాల్సి వచ్చిన కొండల్లో గుహల్లో అడవుల్లో ఉండాల్సి వచ్చిన ఉంటాను. ఎప్పుడు విడిచిపెట్టిపోను. ఈ మంత్రం కూడా కొంచెం కలపండి. వాళ్ళ అమ్మ అయ్య వచ్చి బలవంత పెట్టినా మా భావన వదిలిపెట్టి పాను అనిపించండి. ఏదమ్మాను మా అమ్మ నాన్న వచ్చి బలవంత పెట్టిన మా భావను విడిచిపెట్టిపోను. సరే అటువైపు తాలిబొట్టు. శిశుంద్రే మేలరా. నీకు పెళ్లి అయిపోయింది, ఇక హైకోర్టుకి వెళ్ళినా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ధూపాటి వీరిని చేసిన పెళ్లి తిరుగులేదు. పండు. రాజు, నువ్వు అమ్మని తీసుకుని మీ బావ దగ్గరికి పోవాయి. ఆయనకి వ్యవహారం నీ తెలుసు తెలియవు, ఎందుకైనా మంచిది ముందుగా తెప్పించడం. రెడీ. అట్లాగే. అమ్మడు నువ్వు త్వరగా తయారిక, ఈ రాత్రి బయటికి బయలుదేరదాం. బావా, నాకేమిటో భయం భయంగా ఉంది. దీనికంటే నీ భయం బారా? భయమెందుకే పితి భయమెందుకే భీమన్న ఉండంగ భయమెందుకే భయమెందుకే తాళి గట్టాకనా ఆలివైనాక తండ్రిగాదే ఆడి తాత వస్తే మటుకు భయమెందుకే. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ మన దత్తు హైకోర్టుకెళ్ళి మా జడిదీలు మన పట్టు భయమెందుకే సిట్టి భయమెందుకే. చేతి మీదిగా ఇడి
ఇడిసి పెడతానటే, నిన్ను చేతి మీదిగా ఇడిసి పెడతానటే. చితే పాత మొగుడిని నేను నీతికే నిలబడత, పాత మొగుడిని నేను నీతికే నిలబడత. భయమెందుకే తితి భయమెందుకే, భయమెందుకే తితి భయమెందుకే, తితి భయమెందుకే, తితి భయమెందుకే. మీరేమీ లేదు, వాడికి కాస్త భయపెట్టం, పిల్లలు వదిలేస్తాడు. ఏమో ధర, ఆయన చూస్తేనే మా భయం. మీ మొహం, వాడికి అసలు పోలీసులుంటేనే భయం. మీకెందుకు, మీ వేషాలు వేసుకుని రండి, నేను ఉంటాగా.
స్వప్నము కొరకై దుష్టులు తెంచే కఠినులదే ఈ యుగమము మా స్వప్నము కొరకై దుష్టులు తెంచే కఠినులదే ఈ యుగమము మా తాపత్రయమున పెద్దలు చేసే పాపానికి గురి బలి కావమ్మా సంఘానికి దయలేదమ్మా బలి కావమ్మా వచ్చిందని నిజంగా నేను మా నాన్నకే భయపడేవాడిని అయితే నేను ఎదుర్కొనేవాడినా ఏమా డాక్టర్ తిరిగి నాకు జబ్బుగా ఉందని మా నాన్నకి టెలిగ్రామ్ కొట్టు ఏదో సాగినంత కాలం నాటకం ఆడి చూద్దాం ఎప్పుడు సాగకపోతే అప్పుడు ఎదురు తిరుగుతాను అంతేగాని మా బాబును వదులుకుంటారా టెలిగ్రామ్ ఇచ్చారు గారు ముందు రే సావాలి లోపల పెట్టరా నాన్న బావా వస్తాడే మీ బావా ఈ రైలుకే వస్తాడు నువ్వు వెళ్ళి చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకో బావ వచ్చేసరికి ఫస్ట్ గా ఉండాలి తీసుకెళ్ళవే అమ్మాయికి పెళ్ళిళ్ళ పుట్టించి బావా బావా అని ఒక్కటే కలవరు అది ఆడపిల్లలకి సాధ్యమేగా అమ్మా అమ్మా బావా అది ఆ పేరు తోట పేరు చూపిస్తాను చక్కని గురుస్తుంటే చూసుకోవాలి పేపమ్మా నీకు బండారు కావాలి అవునే అయ్యో పెళ్లి ప్రయత్నాలు అన్ని అయినాయా ఓ ఈ మాట బ్రహ్మాండంగానే చేద్దాం అనుకుంటున్నా రెండో బిల్డింగ్ అంత బ్రహ్మాండంగా ఎందుకండి నన్ను అడిగితే మట్టుకు వీరేంతో గుట్టుగా చేసేయమంటాను ఇదేం దొంగ పెళ్ళి ఏం గుట్టుగా చేయడానికి 10,000 ఖర్చైనా సరే 4 ఏళ్ళకు డిసైడ్ చేయాల్సింది అయితే మీ ఇష్టం మేం కాదనేది ఏముంది ఆయనకి లేకపోతే లేకపోయింది మీకెలా లేకపోయింది అంట బుద్ధి కాపురం చేసుకుని వాళ్ళు ఎవరైనా పెళ్లి 10,000 ఖర్చు పెట్టారు ఇలా చేస్తే రేపు పొద్దున్న కొడుకు కోళ్ళు ఏం తెస్తారు సరేనమ్మా అట్లయితే మామకుందాం నాదేముంది ఇవాళ కాకపోయినా రేపైనా ఇదంతా వాళ్ళకు ఒప్పగించేదేగా పోనీ బీద దిక్కుకైనా సన్నదానం చేద్దామా చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు నేను చెప్తే ఏమైనా వింటారా పెడతారా తేరగా వచ్చిందని మేకల నవ్వులతో కూర్చున్నారు ఎవరు సొమ్మనుకున్నావు అని కూతుర్ది అబ్బాయి ఆ పిచ్చిదాని మాటలేం పట్టించుకోకండి దానికి పొదుపు ఎక్కువ సరే మీ ఇష్ట ప్రకారమే పెళ్లి కాలిద్దాం టెలిగ్రామ్ సార్ రేపు పోలాయే ఏం దొరా స్టేషన్కి ఏదైనా బండి తీసుకురారా అర్జెంట్ గా మెడ్రాస్ వెళ్ళాలి మద్రాసా ఇదంతా దగ మోసం దగ మీకెట్టు తెలుసు నాకు తెలుసుగా మీ వాడికి ఏం జబ్బు లేదు ఇదంతా వియన్ ఆడిస్తుండే నాటకం వియన్ కాదయ్యా ఇదంతా రక్తమ్మ కూడా చేసింది నీ కొడుకులు పిచ్చివాడిని చేసి మరుగు మంది ఎత్తింది నాన్న వెళ్తున్నాం కదే అక్కడికే వెళ్తున్నాం మీ బావ దగ్గరికి వెళ్తున్నాం ఎవరకమ్మా ఊరుకోమ్మా బావస్తా ఊరుకోం అబ్బాయిలు ఇస్తే పాలు పట్టు ఎవరైనా సరే నువ్వు మాత్రం బయటికి రావద్దు జాగ్రత్త డాక్టర్ ఏమంటున్నాడు
ఇంతవరకు ఇంకా మన చేయి దాటిపోలేదు. ఏమైనా వచ్చే అష్టమి నవమి దాటండి చెప్పడానికి వీలు లేదు. ఏమో బాబు, మీరు రుణం తీర్చుకోలేను. వాడిని మీరు సొంత మనిషిలాగా చూసుకుంటున్నారు. దాందే ఉందిలేండి, డాక్టర్లకి రోగుల కంటే కావాల్సిన వారు ఎవరుంటారు? శ్లేష్మంలో పిల్లి కోతులు ఎట్లా వచ్చును, పైత్యంలో పిల్ల కూతులు అట్లే వచ్చును. ఏం పర్వాలేదు, నేను మందిస్తును. అది మీ వాడి పెళ్ళం. మోసం, అచ్చ మోసం. నన్ను మోసం చేస్తారా? చూసుకోండి ఏం చేస్తాను. ఎవరు మీరు చెప్పండి, చెప్పండి. ధర్మవేది వెంకటపతి గారిని మోసం చేద్దాం అనుకున్నారు. మోసం చేశామా? ఏం మోసం? చేసుకున్న పెళ్ళాన్ని తెచ్చుకోవటం మోసమా, ఏలుకోవటం మోసమా? అసలు నీకంటే మోసగాడు ఎవడో? నువ్వెవడు ఇక్కడ మాట్లాడటానికి? నువ్వెందుకు వచ్చావు? నాటకం ఆడే. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. మాట్లాడకపోతే లాభం లేదు. నేను గోవిందకి మాట ఇచ్చాను, ఆయన కూతురు చేసుకోవాలి లేదా ఆస్తినే వదులుకోవాలి. నువ్వే చెప్పు, వాళ్ళ ఆస్తి వదులుకోమంటావా? నేను చెప్పేదే ఉందండి, వారిష్టం. వారిష్టం ఏంటి? నువ్వు అడ్డు రాకపోతే వాడు తప్పకుండా చేసుకుంటాడు. చెప్పు, నీకు ఇష్టమే వాడి పెళ్ళి? నా ఇష్టమే ఉందండి, వారికి నేను ఎప్పుడూ అడ్డం రాను, నేనే వెళ్తాను. వేస్తావా? మీ అమ్మా నాన్న అడిగిన ఆటకి అంతా ధ్వంసం చేసావు కదరా. ఎరా, అయింది ఏదో అయిపోయింది. నీ భార్య కూడా ఈ పెళ్లి ఒప్పుకుంది. నేను గోవిందకి మాట ఇచ్చాను, ఆయన కూతురు చేసుకో. చేసుకో, చేసుకోవు. చేసుకోకపోతే మీ దాన్ని మీరు బతకండి.
ఈ క్షణం నుంచి మీకు నాకు సంబంధం లేదు. అంటే ఇక నాస్తి అంతా ఏదో ధర్మకార్యాలు నిష్పాలిస్తారు. ఆగండి ఆగండి, మీరు అప్పుడే అంత తొందరపడకండి. ఆస్తి పోతుందంటే అతనే ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడు? మీలాంటి కుక్కలైతే డబ్బు కోసం ఏకిదన్నా గడుపుతారు. నేను మాత్రం నా కంఠంలో ఉండగా నా భార్యని వదలను వదలను. కావాలిస్తే మీ ఆస్తి మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంతే. ఇంకా విచారం ఎందుకు? ఇవాళ్ళతో మన సల్ తీరింది. త్వరగా పెట్టి బేడాది సర్దు, వెళ్ళిపోదాం. చూసావు గౌడు, మీరు ఇప్పుడు ఏమంటావు? చూడండి, ఇంత ఆస్తి వృధాగా పోవడం నాకు ఇష్టం లేదు. అంతకంటే నా సలహా విని మా అమ్మాయిని మీరే చూసుకోండి. మీనా? మీకేం కంటి తగ్గిందా, పళ్ళ బిగువు తగ్గిందా? ఏదో దేవుడు తలవన దాని కడుపుతాను. రెండు కాయలు కాస్తే వాళ్ళే తిన్నాను. ఊరు పొమ్మంటోంది, కారు రమ్మంటోంది, బుద్ధి ఆయన పిలనిస్తానంటే నువ్వేమని చేసుకోబోతున్నావు అంట. నేను ఈ సంబంధాన్ని సత్తే ఒప్పుకోను, నా కూతురు తీసుకునే పోతున్నా. మీరు మీరు ఇక ఏ గంగలో దూకండి. సిదానా, అందుకోసమే ఇస్తున్నానే. రేపు వాడు చస్తే వాడి ఆస్తి అంతా మనకే వస్తుంది. ఆస్తి? నీ ఆస్తి నువ్వు తగలబడా, సత్తు కట్టుకుపోతావు. ఆస్తి నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం సత్య ముసాడు నా కూతురు ఇవ్వను. చూడయ్యా, పెద్ద మనిషి తన కొడుకు చేసుకుంటాను, మా అమ్మాయిని తీసుకొచ్చి తను చేసుకుంటా. ఎవడాడు? అన్ని ఎత్తు తవ్వుతాం. ఆగబోయ్, అందరూ పడకు. ఏమయ్యా, నీకెంతకన్నా పిల్లలే దొరకలేదా? ఓసారి పెళ్ళైందా చేసుకుంటున్నావు? పెళ్ళిందా? నా కళ్ళెదుట అయింది. అది ఒక పెళ్ళేలా? ఏమిటి దొంగ పెళ్లి? చాటుగా పసుపు ఒకటే పెళ్ళి ఇట్లానా? ఏ కాదా, నువ్వు నీ భార్య చేసిన పెళ్లి వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకుంటే కాదు? కాదు తడుగు వాళ్ళు చేస్తున్నారు. లేదో చేసుకున్నారు బాబు, చేసుకున్నారు. పాపిస్టు గాని నేను ఎరక్కుపోయి తాళిబుడు తెంచి పారేశాను. దొంగ పెళ్లి చేద్దాం అనుకున్నావా? నేనే మోసపోయేది. పిలిపించండి బాబు, పిలిపించండి. వాళ్ళు వచ్చి పట్టుకుపోతే మీ పీడ మా పీడ అందరి పీడ కూడా. అయ్యా నన్ను వదిలేయండి, నాకు గుర్తు వచ్చింది. నన్ను అడిగిన మాసం ఇగండి కదండి. అయ్యా మీ అన్నగారు, మీరు చాలా పెద్ద మనుషులు, నన్ను వదిలేయండి. ఎవరు మా మామను వదలకండి. వదిలితే ఇంకా ఎన్ని కోపలు కూలుస్తాడో. వాడు నువ్వెక్కడ తప్పునిచ్చావరా? అయ్యా వాడి మాటలకి నన్ను దయచేసి మన్నించండి. దిగుమతి ఇలాంటి తప్పు అన్నీ చేయను. అయితే చంపలేసుకోవాలండి. నన్ను ఈ మాట వదిలేయండి. ఓహో, చంపలు వేసుకోవాల్సిందే. మరి వేసుకో చెబుతున్నాడు కదా. వేసుకో, అట్లా కాదు మోతమా కానీ తిరిగి చూడకుండా ఏంటి పో. అయ్యా ఇన్ను బాబు, వెళ్ళొస్తావా? ఇంకెందుకు నుంచి సిగ్గులేక చంపలేసుకున్నా కూడా బుద్ధి కదా. నేను నోట్ రాసిస్తానన్నందుకే మోసం చేశానంటే మీ వాడు ఏం చేశాడు ఇప్పుడు? నిజంగా నవ్వు ఈయన. వీళ్ళ ముందు మనం ఎందుకు పెరిగినాం? అంత మోసం దగ్గ. అరే పెట్టలే చేసుకుంది కదా, వెళ్ళిపోతున్నాం. కాస్త ఆగోయ్ రమణ, తొందరపడకు. ఏదైనా చేసే ముందు కాస్త ఆలోచించు. అబ్బే, ఆలోచించేది ఈలోచించేది ఏమీ లేదండి, అంతా ఇదివరకే తెలుసుకున్నాం. అరే సుమాద్రి, నువ్వు మాట వస్తావా ఇక్కడే వెళ్ళిపోతావా? చూసావుగా వడుకుడు, ఇప్పుడు మన దగ్గరికి పోకుండా మర్యాదగా కలుసుకుని పక్కకే ఉన్నావు తెలుసు. ఓ అదంత పని, మీ మనవాడిని మీరు తీసుకోండి, పిల్లల కోసం వాళ్ళే ఉండిపోతారు. అలాగే మీ ఇష్ట ప్రకారం కానీ. రేషమాద్రి తీసుకురా, పైన ఇవ్వలేం చెప్పరా?
వాళ్ళ దగ్గర ఉంటే మా బంగారు బాబు చెడిపోతాడు. చెడిపోతాడు మా దగ్గర ఉంటే చెడిపోతాడు, మీ దగ్గర ఉంటే బాగుపడతాడు. నన్ను చక్క పెంచారు, ఇక వాడిని పెంచుతారు. తీసుకోరు అబ్బాయిని. చూడు వాడు చూడు, కొంచెం తమాయిపోయి రమణ. ఏదో పెద్దవాళ్ళు అడుగుతున్నప్పుడు ఇచ్చేయడం బాగుంటుంది. కావలిస్తే వాళ్ళతో పాటు మీరు కూడా ఇక్కడే ఉండిపోండి. ఇంకా ఇంట్లో ఉండకే మాకు కొంచెం చివు నెత్తులు ఉంది. ఇక ఆయన ఆస్తికి ఇస్తే మాకేం అక్కర్లేదు. కావాలంటే ఇక్కడ నౌకరీ చేసేది నా పిల్లాన్ని బిడ్డని పోషించుకుంటారు. తీసుకోరు అబ్బాయిని. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.